పద్మాసనస్థితి దేవి పరబ్రహ్మస్వరూపిణి యోగజే యోగ సంభూతే శ్రీ ఇందిరా నమోస్తుతే. చోట తాడొక చేత తోలు బొమ్మలాట తానొక చోట తాడొక చేత తోలు బొమ్మలాట కోరిన రేవు చేరని నావా పెదవి కందని పాట ఆశ నిరాశల సంతాయి లాహిరిలో నీవెంత. ఇన్స్పెక్టర్ బాబు గారికి నా తరఫున నమస్కారాలు, మా లంక తరఫున స్వాగతం. నమస్కారం.
నాకు మీరు పరిచయం మీ లంకా పరిచయం లేదు. ముందు మీరెవరో మీ పేరేమిటో చెప్తాం. నా పేరు భూషయ్య అంటారు. మా లంకకంతకు ఒకే ఒక పెద్ద దిక్కుంది. ఐ సీ. ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన ఇన్స్పెక్టర్ రామ్మూర్తి మిమ్మల్ని గురించి చాలా చెప్పాడు. చాలా చెప్పుకునేంత గొప్పవాడిని కాదనుకోండి. కాకపోతే 10 మందికి మంచి చేస్తూ బతికేస్తుంటాను కనుక చెప్పుకోవటంలో చిత్రం లేదు. అన్నట్టు మీరు బొబ్బర్లంక ప్రెసిడెంట్ అని కూడా విన్నాను. చెప్తాం. నాకు ఈ పదవులు పేర్లు ఇష్టం లేకపోయినా ఊళ్ళో వాళ్ళందరూ పట్టుబట్టి పట్టం కట్టారు. సరే వాళ్ళ మాట కాదనలేక సేవ చేస్తున్నాను. అసలు ఈ ప్రెసిడెంట్ డిగ్రీ వల్ల నా వ్యాపారం కూడా దెబ్బతింటుందండి. ఏమిటి మీ వ్యాపారం? ఏముందండి, కాయగూరలో పళ్ళ తోటలో పెంపకం, పడవల మీద గడ్డి కాదం, ఎగుమతి దిగుమతి, ఆ పైన ప్రజల సౌకర్యార్థం అబ్బులు మధుమతి అని 2 లాంచీలు కూడా తిప్పుతున్నానండి. మధుమతి, ఆ పేరు వింటుంటే ఇన్స్పెక్టర్ రామ్మూర్తి చెప్పిన మధు అనే మనిషి గుర్తుకొస్తున్నాడు. గుర్తుకు రావడం ఏమిటండి, ఆ త్రాస్టుడు త్వరలోనే మీకు ఎదురొస్తాడు. నేరాలు చేయటం వాడికి అలవాటు, పాపాలు చేయటం వాడి వృత్తి, ఇక పాడు పనులు వాడి కాలక్షేపం, ఆ పైన నాలాంటి పెద్ద మండా వాడికి మనశ్శాంతి లేకుండా చేయటం వాడికి సరదా. చాలా దుర్మార్గుడు అన్నమాట. దుర్మార్గుడని నిదానంగా అంటారేమిటండి, అసలు దుర్మార్గమే వాడు. పుట్టిన జమీందారి పుటక ఆస్తంతా తగలేసుకుని ఆరిపోయాడు. షికారుగా జైలుకెళ్ళి వచ్చాడు. ఇక ఊళ్ళో పేకాట్లకి చిల్లర వధవులకి నాయకుడై నానాలని చేస్తుంటాడు. మీరు వాడిని ఒక కంట కనిపెట్టి ఉండాల్సిందే. భూషయ్య గారు, అతన్నే కాదు, ఊళ్ళో ప్రతి అన్యాయాన్ని కనిపెట్టి అరికట్టడమే మా వృత్తి. మాకు తెలిసిందేదో తమ చెవిని వేయటం మా బాధ్యత. ఎవడో? మన రేవ్ వచ్చేసిందండి. ఓ గుడ్. ఆ యాసం పట్టి తలవట్లేదట్రా, ఎవడో పోలీస్ ఆఫీసరు. అవును రోయ్, మా లంకకి కొత్త ఆఫీసర్ రావాలి కదా, ఆయన అనుకుంటాను. అవును గారు, ఆయన పక్కన మన ప్రెసిడెంట్ పచ్చి చేరి కాకా బాగా పడుతున్నాడు. అవును రా నాయా, అల్ది తప్పులో బతికే పత్తి తప్పుడు నాయాలు పెద్దాళ్లకు బాకా ఊదాల్సిందే, కాకా పట్టాల్సిందే రా. కరెక్ట్ గురు. కానీ చూస్తుంటే ఇన్స్పెక్టర్ బాబు వీడు కబులుకులు రకంలో కనిపిస్తున్నా గురు. కబుర్లు కాకపోతే కాసులికి లొంగుతాడులేరా. జాగ్రత్త ఇన్స్పెక్టర్ గారు, దిక్కుమాలిన చెక్క కాలు జరిపించి పడగొట్టగలదు. దండాలండి బాబు గారు. ఒరే, నాకు కొంపకి చేరాక తీరిగ్గా దండలు వేసి దండాలు పెట్టచ్చు, కానీ ముందు ఇన్స్పెక్టర్ గారు. దండాలండి అయ్య గారు. వీడు మా తోకండి. అదే అసలు పేరు తోక ఆంజనేయులు. నేను ముద్దుగా తోక అని పిలుస్తాను. మహా మంచి చెడ్డ కదండి. చూడు లాంచ్లో సామానం దింపించు. ఎస్ సార్ ఇన్స్పెక్టర్ గారు. ఈ పక్కనే మా ఇల్లు, తమని ఇంటికి తీసుకువెళ్ళి మర్యాద చేయాలని మహానందపడుతున్నాను. తమకు అభ్యంతరం లేకపోతే. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. ఎలాగో ఉండబోయేది ఇక్కడే కనుక మరోసారి తీరిగ్గా వస్తాను. చెప్పం చెప్పం. ఇదే ఆకర్షి. అలా మాట జనొద్దని ఎన్నిసార్లు చెప్పాను రా. సరుకులు తీసుకెళ్లి సంతలో ఇచ్చి సౌకర్య గారి బాకీ తెచ్చి మళ్ళీ ఓ సిస్టర్ తీసుకురా. అలాగే గోర్రె. కుదిరిగా నడవే నీళ్ళు పోతుంటాయి, అయినా నీకు ఈ మధ్య కులికెక్కువైంది ఎందుకే? వాళ్ళయ్య మనువు కుదుర్చారు కదా అందుకని. హత్తరికి మనువు పేరెత్తేనే మనసు పొంగిపోద్దానికి. అప్పుడు నీళ్ళొలకటమే కాదు, కొండే వదిలేయగలదు. శంభో శంకర, శ్రీకాళహస్తీశ్వర, కాశీ విశ్వనాథ. అరు పిల్లలు, బ్రాహ్మణ శిఖామణులు పవిత్రమూర్తులు పూజారావు వస్తున్నారు. అడ్డు లేవండరా, అడ్డు లేవండి. తాడు తెంపుకుని ఆంబో తెగపడ్డట్టు తప్పుకో తప్పమని అలవాటు చేస్తామంటే ఆ పక్కనే చాలు. అటు పోతే చెరువులో పడతాం. బుషే పిల్ల, కళ్ళు పోతాయి. మాలాంటి భక్త శిఖామణులు ఎదురైనప్పుడు నీలాంటి వాళ్ళు తల వంచుకొని పోవాలి, కన్నెత్తి కూడా చూడకూడదు. భ్రష్ట, నీ నీడ మా మీద పడుతోంది, అది తాకినా పాపమే. హస్తరికి సాసులు రాత్రి లేవో అడ్డమైన కొంప తిరుగుతా, పగలైతే మా బోటో నీడ తాగడమే పాపంట. అపచారం. మాలాంటి మహానుభావును పట్టుకొని అంత మాటంటే ఆ దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? దేవుడు చేస్తే ముందు నిన్నే చేస్తాడు. ఆ రాయిగా బట్టే మీరు మాయ చేస్తున్నారు. శంకరా శంకరా, మరే కైలాసం దేవా, ప్రొద్దున్నే ఇలాంటి శకునం ఎదురైందేవి రే. కర్మ భ్రష్టుడా, చల్లు నీళ్ళు. శంకరా లేకుండా నాశనం అయిపోతారు. ఇదే నా శాపం, వాళ్ళకి ఇదే నా శాపం. పూజారి గారు ఎవరినో చెప్పించేస్తున్నారు. ఆ జాతి లేని వాళ్ళు నీతిని కూడా పోగొట్టుకుని ఏడుస్తున్నారు. నువ్వా నాయనా?
వాళ్ళ నీడ తొక్కితే పాపం, కానీ నీ మొహం చూస్తేనే మహాపాపం. గొప్ప భ్రష్టుడివి. తప్పక తప్పక. ఒరే కైలాసం, వాడు త్రాగిపోతు, త్రాగి త్రాగి ఏం చేస్తున్నాడో వాడికే తెలియదురా. అరే కైలాసం, ఇలాంటి శకునాలు ఎదురవుతున్నాయేమిరా మధుబాబు? ఏంటి అలా పెండలాడక ముందే వచ్చేసావు, పొద గంపకపోదాం. నేను సంతకెళ్ళి వస్తాను, వెళ్ళు. ఇదిగో బాబు, ఊరగాయతో ఉలవ చాతో వంట సిద్ధంగా ఉంచుతాను. నీకు తడేలోగా వచ్చేసే. రాకపోతే నువ్వు ఊరుకుంటావా? లంకంతా గాలించి గోల చేయవు. ఇదిగో ఈ మాత్రలు రోజుకు రెండు చొప్పున వాడుతూ ఉండు, అదే తగ్గిపోతుంది. అలాగే రమయ్య గారు. ఓ భూషయ్య గారా, రండి రండి. ఏమిటి ఇలా దయచేశారు? దయాధర్మం మేము ఎక్కడ చేశామండి? మీరు చేస్తున్నారు పేదవాళ్ళకి. నేను ఏం చేసినా మీలాంటి పెద్దల అండ ఉండబట్టేగా. ఏమిటి విశేషాలు? వైద్యో నారాయణో హరిహి అని ఎవరో నాలాంటి ఉత్తములు అన్నారు. సరే, నారాయణ్ణి హరిని ఎలాగో కలవనే, కనీసం వైద్యుడిని అన్నా కలిస్తే కాస్త పుణ్యం వస్తుందని ఇలా వచ్చాను. ఇవన్నీ తీసుకొచ్చారు ఎందుకండి? ఏదో వృతాభక్తి. పట్నం వెళ్ళాను కదా, మీ ఇద్దరే మరీ మరీ గుర్తుకొచ్చారు. సరే, స్కూల్కిను ఆసుపత్రికి అవసరం ఉంటుంది కదా అని తీసుకొచ్చాను. మీకెందుకు ప్రెసిడెంట్ గారు ఈ శ్రమ? ఎంత మాట, ఈ ఊరంతటికీ ఒకే ఒక పెద్ద మనిషిని కదా, మరి ప్రజల కష్ట సుఖాలు చూసుకోవాలిగా. రాధమ్మ ఎక్కడా? స్కూల్కు వెళ్ళింది. ఓహో, ఇవాళ ఆదివారం కాదుగా. ఏమైనా ధర్మయ్య గారు, మీ అన్నా చెల్లెలు ఇద్దరు వైద్యదానం విద్యదానం చేసి తరించిపోతున్నారనుకోండి, మీ ఇద్దరు మా లంకలో ఉండటం మా అదృష్టం. నేను వస్తా ధర్మయ్య గారు. మంచి. రాధమ్మతో నేను వచ్చి ఇవి ఇచ్చి వెళ్ళానని మర్చిపోకుండా చెప్పండి. అలాగే. దేశమును ప్రేమించుమన్నా, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు వట్టి మాటలు కట్టి పెట్టి కట్టి పెట్టి గట్టి మేల్ తల పెట్టవోయ్, గట్టి మేల్ తల పెట్టవోయ్, దేశమును ప్రేమించుమన్నా, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు వట్టి మాటలు కట్టి పెట్టి కట్టి పెట్టి గట్టి మేల్ తల పెట్టవోయ్, గట్టి మేల్ తల పెట్టవోయ్, దేశమును. ఏ పిల్లలు, వెళ్ళండి వెళ్ళి పాఠాలు చదువుకోండి, వెళ్ళండి వెళ్ళండి. తాతా, పాపం పసివాళ్ళ మీద ఎందుకు కోపడతావు? కోపగించడానికైనా అభిమానించడానికైనా అర్హత ఉండాలి. అయినా ఈ పిల్లలతో నీకేం పని? వాళ్ళు నా ఊరి పిల్లలు, నాకు దేవుళ్ళు. పెద్దవాళ్ళు ఎలాగో నన్ను ద్వేషిస్తున్నారు, కనీసం పిల్లలైనా అభిమానిస్తారేమోనని. పశుత్వంతో పతనమైన వాళ్ళని చిన్న పెద్ద ఒకేలా చూస్తారు. తాగుబోతులు తిరుగుబోతులు తప్ప ఇక్కడ నీ వాళ్ళంటూ ఎవరూ లేరు. తాత, నిజం తెలుసుకోకుండానే. తెలుసుకున్నది చాలు. చూడు, దేవాలయం లాంటి స్కూల్ దగ్గరకు వచ్చి దీపాలు లాంటి పిల్లల భవిష్యత్తు పాడు చేయకు. నిజమే, నీ ఉద్దేశంలో నేను పత్రమైనమండి. కానీ రథ, తీగ తెగిన, పువ్వు నలిగిన, మనస్సు విరిగిన మనిషి చెడిన దానికేదో కారణం ఉంటుంది. దీనికి కారణం ఎవరు? నువ్వే. ఈ సంగతి ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించవలసిన అవసరము తీరిక నాకు లేవు. మర్యాదగా చెప్తున్నాను, మరొకసారి ఈ ప్రాంతాలకు రావద్దు. నేనంటే నీకెందుకు ఇంత ఇష్టం? చెప్పడానికి మాట లేదు. మధు, మనసుందిగా. మనస్సా? అది కూడా నీ మనస్సుతో ఎప్పుడూ కలిసిపోయింది. మరేమీ లేదు, ఈ ఊరంతటికే ఉన్న ఒకే ఒక పెద్ద మనిషిని కదా, అందరి కష్ట సుఖాలు స్వయంగా చూసుకోవాలి. అందులోనూ నీలాంటి దాని కష్ట సుఖం మరీ చూసుకోవాలి కదా. మా తిప్పలేదో మేము పడతాం. పడకు, నా మాట విను. ఇదిగో, నువ్వు కాయ కష్టం చేసి కష్టపడుతుంటే చూడలేక నా మనసు ధారాళంగా ఏడుస్తుంది. దాంతో పాటు నువ్వు ఏడిస్తే పోరా. నీ చమత్కారం చూస్తుంటే నాకు మరీ గుర్తొస్తుంది. నీకు తెలుసో తెలీదో కానీ నువ్వు తిడుతున్నా తీయగా ఉంటుంది. ఇదిగో నీ కోసమని పట్నం నుంచి కొత్త జింకలు తెచ్చాను. తెరికి, ఇదిగో
ఆ ఎత్తుకెళ్ళి నువ్వు చెప్పేటట్టుగా పాడుకొని చేసే ఏ బజాజ్ అనుకున్నాయి సంబరపడి సంకర ఏమిటే ఇందాక నుంచి చూస్తున్నాను పెద్ద మనిషి అనే గౌరవం లేదు మగవాడనే మర్యాద లేదు ఇలా అయితే నాకు ఒళ్ళు మండిపోయే అవకాశాలు ఉన్నాయి తెలుసు మండిపోతే ఎన్ని గోదాలు మునుగు తల్లబడి ఏమిటే పెద్ద పటువ్రతలో వంచునప్పుడు అలాగే మాట్లాడతా గౌరవనీయులు మర్యాదస్తులు మా కర్మ కొద్ది మా ఊరు ప్రెసిడెంట్ గారైన శ్రీ 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 భూషణి గారు పైసా లేని వాళ్ళ ఈ పాకల్లో పని సేకర పడ్డాక సందులు గొందులు తిరిగి ఈ గుడిసెల్లో దూరే బుద్ధి ఏమిటి నా దగ్గర ఉన్నవి నావనుకున్నవి ఏనాడో దోసుకున్నావుగా ఇక నాకు మిగిలిందల్లా ఈ అమాయకురాలు దీని మనస్సు దీని జోలి కూడా వచ్చా ఉంటుంది అయ్యా నీ చర్మం ఒలిచి చెప్పులు గుర్తించుకుంటా బాబుగారు ఏంటిది ఎప్పుడు ఇలా తాగుతుంటే ఏమైపోతారు తాగుతున్నాను కాబట్టి ఇంకా బతికున్నాను నా మాట ఇని ఆ తాగుడు మానే బాబు దీనివల్ల మనిషి పశువైపోతాడు అవ్వాలనే తాగుతున్నాను కాకపోతే నా చుట్టూ ఉన్న జంతువులు నన్ను ఏనాడో చంపేసి మంగ ఇదిగో రేపు విజయదశమి కదూ ఈ డబ్బు తీసుకెళ్లి సంబరానికి ఏర్పాటు అయ్యగారు ఇవాళ వచ్చిన సరుకంతా ఒరిగడి కుప్పలో పెట్టి ఈ రాత్రికే పొలంలో పంపించేస్తాను ఏమంటారు అనటం కాదురా ఆలోచిస్తున్నాను ఈ కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టరు మరీ ధర్మరాజులు అనిపిస్తున్నాడురా వాడి గుడ్లగోపకళ్ళు మన మీద కానీ మన పడవల మీద కానీ పడ్డాయో మన పునాదులే కదులుతాయి నమస్కారాలు ఇన్స్పెక్టర్ గారు నమస్కారాలు నమస్కారం మీరు ఒక్కసారి మా ఇంట్లో అడుగు పెట్టి మా ఇల్లు పావనం చేయాలి క్షమించండి ఒకసారి ఊరంతా చూద్దామని బయలుదేరాను ఇంకెప్పుడైనా వస్తాను నేను క్షమించినా నా మనసు క్షమించదండి అది గిలగిలా కొట్టుకుని గోలు పెడుతుంది తప్పదు మీరు ఒక్కసారి రావాలి సరే మీరు అంతగా అంటుంటే కాదనగలనా పదండి రైట్ హియర్ ఇదే ఈ పేదవాని ఇల్లు తమలాంటి పెద్దల రాకచేత ఈ బ్రతుకు పావనమైంది గుడ్ వెరీ గుడ్ ఈ అడవి ప్రదేశంలో అల్లావుద్దీన్ మెడలాగా మీ ఇల్లు చాలా బాగుందండి మీ ఉపమానం చాలా బాగుందండి కానీ ఒక్క తేడా ఉంది దీపం తుడిస్తే రాక్షసుడు ప్రత్యక్షమై ఇచ్చిన ఇల్లు కాదు రక్తం ధారబోసి సంపాదించుకునే కష్టార్జితం టేప్ రికార్డర్లు ట్రాన్సిస్టర్లు స్కాచ్ విస్కీలు పట్నం పోలికలన్నీ తీసుకొచ్చారే ఏదో తమలాంటి పట్నం బాబులద ఇవ్వాలని ఇది తీసుకోండి వద్దు అలవాట్లేదా అవసరం లేదు విదేశీ సరకండి వ్యామోహం లేదు మాలాంటి అతిథి మర్యాదను కాదనకండి నేను ఆత్మవంచన చేసుకోలేను వస్తాను మరోసారి కలుస్తాను అయ్యా ఈ చేప గాలాలి తగలదు సరికదా గాలి తెంపు పోయేటట్టు కూడా ఉందే తోక అతను మామూలు మనిషే మహాత్ముడు కాడు కాకపోతే వ్యధపనం చేయడానికి మనంత బరి తెగించలేడు గనక మొహమాట పడుతున్నాడు నాలుగు రోజులు పోతే పాడు పనులు పరమానందంగా చేస్తాడు ఓం శంభవి ఓం కనక దుర్గా ఆగు ఆగు పద పద దిగవయ్యా దిగు ఏం బాబు నిషా తగ్గి భక్తి నెత్తికెక్కిందా ఇక్కడ తయారయ్యావు నాయన ఇది కల్లుపాక కాదు కనకదుర్గాలయం నాయనా పదా దేవుడు వరమిచ్చిన పూజారి వరం వేయడని నీలాంటి వాళ్ళని చూసే అని ఉంటారు ఇదిగో చూడండి ఇది విజయదశమి పండగ అమ్మ బిడ్డలందరి పూజలు అందుకుంటుంది మధ్య నీకెందుకింత బాధ పరమ పాపాత్ములు కులము మతము లేని భ్రష్టులు వచ్చి దేవాలయాన్ని మైలబరుస్తుంటే బాధ నాకు కాక నీక పంతులు అందరూ అమ్మ కడుపునే పుట్టారు అందరిలోనూ ఒకే రక్తం ఉంది నాలోనూ నీరు అయితే చెప్పు దేవుడందరినీ ఒకేలా సృష్టిస్తే మధ్య ఈ కులమత భేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంబా అంబా కులము మతము లేదని ఉపన్యసిస్తావా పోతాయిరా కళ్ళు చూస్తాలేరా డాక్టర్ని అవునరా రే రారకూడదురా చూడు పంతులు ఈ కులాలు మతాలు ఆచారాలు అవరోధాలు నీలాంటి ఒళ్ళు బలిసిన నాయాళ్ళు అవసరం కొద్దీ ఏర్పరచుకున్నవిరా ఈ ప్రపంచంలో ఉన్నవి రెండే తెగలు మంచి చెడు మాకు తెలియదులే అయితే మందు త్రాగి అడ్డమైన తిరుగుళ్ళు తిరిగే నువ్వు మంచి వాణ్ణి అంటావు అంతేనా అంతేనా అంటే మట్టుకు నువ్వు ఒప్పుకుంటావా అంతా కలిసి చెడ్డా అని ముద్ర వేశారు ఇప్పుడు నేను మంచిగా మొక్కుకోవడానికి వచ్చినా తప్పే మర్యాద ముసుకేసుకున్న నీలాంటి వాళ్ళు
ఏ తప్పుడు పనులు చేసినా ఒప్పే. అరే గుర్తుందిరా, ఒకప్పుడు మా ఇంట్లో నుంచి మనిషి కదిలితేనే చాలు, ఆలయంలో గంట మోగేది, అమ్మవారి హారతి వెలిగేదిరా. వస్తాయి, మళ్ళీ ఆ రోజులు వస్తాయి. ప్రదర్శించరా నీ నాటకం, భక్తి నాటకం. పోరా అంబా అమ్మా, నన్నే పొమ్మంటావా? నువ్వు పోరా అంబా అంబా. ఒరే శిష్య, కాలివరా పూజ. చివరికి ఏమైనా ఆగాధని నీదేలే, ఈ రాధ చివరికి ఏమైనా ఆగాధని నీదేలే. కలలన్నీ అలలైనా యమనా నదిలో కలకల గతం గుర్తుకొచ్చి దూర తీరాల్లో నిలిచి ఉన్న నిన్ను చూడాలని. నేను నిన్ను చూడాలనుకోవట్లేదు. జరిగిపోయిన క్షణాలని, మిగిలిపోయిన జ్ఞాపకాలని ఏనాడో చెరిపేశాను. నువ్వు ఇక్కడికి రావడం అనవసరం. రాధ, చెరిపేస్తే చెరిగిపోయేది కాదు గతం, చింపేస్తే చిరిగిపోయేది కాదు జ్ఞాపకం. ప్రతిరోజు ఒక పండగలా ఒకప్పుడు గడిపాం, అందుకనే ఈ పండగ రోజున. పండగ గనకే వెళ్ళి తప్ప తాగి ఒళ్ళు మర్చి ఊరేవు. లేదు రాధ,
నేను ఈ రోజు తాగలేదు. నీ తోడు. నీకు తోడుండడానికి నేను మంగనే కాదు, నీకు నేడివ్వడానికి దాని కొంప కాదు. వెళ్ళు. తాత మళ్ళీ ఇక్కడికి రాకు. రూపాయి కొనుక్కున్న మత్తుతోను, రూపాయలు కమ్ముడుపోయే మనుషులతోను, చీకట్లోను పాపంలోను ఉండు. పతనమైన వాళ్ళు చేరవలసిన చోటు ఇది కాదు. వెళ్ళు. వెళ్ళి అక్కడే చేసుకో పండగ. పండగ ఎవరి కోసం? పండగ ఎందుకు? ఆ పండగ నా ఏంటి? ఆడండ్రా, మంచి చెడ్డ లేకుండా తాగండ్రా, ఒళ్ళు మనిషి తోడండ్రా, మంగ మంచి చెడ్డ ఆడవే ఆడు. ఏమిట్రా అల్లరి? మహర్షులు యజ్ఞం చేస్తుంటే రాక్షస పేదవులు ధ్వంసం చేసినట్లు, మనం పూజలు చేస్తుంటే ఆ కోతి వధువులు పాడు చేయాలని కగ్గనం కట్టుకున్నట్టుంది. ఉండు, వాళ్ళ భర్తం పడతాము. ఏమిట్రా అల్లరి? లోపల దేవి పూజలు జరుగుతున్నాయి. ఆపండిరా, ఆపండి కేరింతలు. అంబా ఆపండి. నేనే చెప్తున్నా, ఆపండి. పంతులు, నీలాంటి నక్క నాయాళ్ళ ప్రార్థనలు విని రాయైపోయిన దేవి మా గోళతోనైనా మళ్ళీ కళ్ళు తెరుస్తుందేమో చూస్తాం. రే కానివ్వండిరా. ఇలా మీరంతా నన్ను అల్లరి పెట్టారంటే మిమ్మల్ని అందరినీ నరకానికి తీసుకెళ్ళమని ఆ దేవితో చెబుతారు. దేవితో కాదురా, మీ తాతతో చెప్పుకోర్రా. మాకేట్రా భయం? పొడవల్లారా, నోటికి వచ్చినట్టు కూస్తే పోలీసులతో చెప్పి కటకటాల వెనక కూర్చోబెడతాను. ఏమిటి, పోలీసులకు చెప్తావా? చెప్పుకోటానికి ఇల్లుగా నిన్ను పైకి పంపించేయమంటావా? ఏమిట్రా సంబోధన, వేదశాస్త్రాలు వెనక నుంచి ముందుకు అప్పగించే నన్ను పట్టుకొని వేదవ మాటలు అంటావా? శాస్త్రాల దగ్గర పండితుల వారికి మన తీర్థం కాస్త ఇవ్వండిరా, మోక్షానికి వెళ్తారు. వాళ్ళారా, పవిత్ర గంగా జలం తప్ప ఏమి ముట్టుకోరు నాకు. మా ఊరు మంచి చెడ్డలు చూడటానికి తమరు వచ్చినందుకు చాలా సంతోషం. కాదు మరి ఇన్స్పెక్టర్ గారు, మీరు చూడదలుచుకున్న మంచి చెడ్డల్లో డాక్టర్ గారు మంచి. ఇన్స్పెక్టర్ గారు, మా చెల్లెలు రాధ. నమస్కారం. నమస్తే. ఇన్స్పెక్టర్ గారు, ఈ రాధాదేవి చాలా గొప్ప మనిషి. ఈవిడ మంచితనం చూస్తుంటే ముద్దొస్తుంది అనుకోండి. ఊళ్ళో పిల్లల కోసం స్కూల్ పెట్టింది, మహత్తరంగా పాఠాలు చెబుతోంది. తీరిక దొరికినప్పుడల్లా ఊళ్ళో ఉన్న రోగాలన్నింటినీ పొలిమేర అవతలు ధర్మిస్తోంది. ఈవిడ సపర్యలు చూస్తుంటే నాకు కూడా ఏదైనా జబ్బు చేస్తే బాగుండు అనిపిస్తోందండి. అభిమానం కొద్దీ ప్రెసిడెంట్ గారు మరీ అంటున్నారు. కాకపోతే ఇంజక్షన్లు ఇవ్వటంలోనూ, మందులు ఇవ్వటంలోనూ, కాన్ఫు కేసుల్లోనూ నాకు సహాయపడుతుంది.
అంటే వీరు కూడా డాక్టర్ అన్నమాట? కాదు, కాంపౌండర్. అదేమిటండి అలా అంటారు? వయసు వచ్చినా బుద్ధి రాని వాళ్ళు పెద్దలు కానట్లే, వైద్యం వచ్చినా డిగ్రీ లేని వాళ్ళు డాక్టర్లు కాదుగా. చూసారా చూసారా చమత్కారం ఇన్స్పెక్టర్ గారు, బాగుండదని కానీ ఆ మాటలకు ఆనందం పట్టలేక నాకు చిన్నలు దొక్కాలనిపిస్తుంది అనుకోండి. ఇన్స్పెక్టర్ గారు, యథార్థం చెప్పాలంటే కనీసం కాంపౌండర్ కూడా ఈ అడవుల్లో ఉండడానికి ఇష్టపడడు. మరి మీరెలా పనిచేస్తున్నారు? చాలా కాలం క్రితం గాలి మార్పిడి కోసం నేను ఈ ఊరొచ్చాను. అదే సమయానికి ఇక్కడ కలరా అంటూ వ్యాధి వ్యాపించింది. నా దగ్గర ఉన్న మందులేవో ఇచ్చి వీళ్ళని ఆదుకున్నాను. దాంతో ఈ పల్లె ప్రజలంతా మీరు తిరిగి వెళ్ళటానికి వీలు లేదని పట్టుబట్టారు. నేను వీళ్ళ అమాయకత ఆప్యాయత చూసి కాదనలేకపోయాను. డిగ్రీలు పుచ్చుకునే డాక్టర్లంతా పట్టణాలలోనే ఉండాలనుకుంటే ఇక ఈ పల్లెటూళ్ళు ఏం కావాలి చెప్పండి. ఇన్స్పెక్టర్ బాబు, ఇన్స్పెక్టర్ బాబు, ఇన్స్పెక్టర్ బాబు, రక్షించండి ఆ రాక్షస ముగ్గు నుంచి, నన్ను రక్షించండి బాబు. ఏమిటయా పంతులు గోచలా ఊడిపోయింది, సరదాకు పిక్కున్నావా? నా మొహం, నా పిండాకుడు, నా శ్రాద్ధం, నాకు సరదా ఏమిటండి? ఇదంతా ఆ కోతి మూక చేసిన వ్యవహారం. ఎవరు ఏం చేశారు? అదేనండి ఆ తుంటరి మధుగాడు, విప్పసారా బాగా తప్ప త్రాగి కేరింతలు కొడుతూ బాజాలు కొడుతుంటే ఊరే ఇది గుడిరా దేవిని కొడుతుందిరా అని అంటే వాడు నన్నే కొట్టాడండి. ఏమిటి, నీలాంటి ఉత్తమను ఉతికేశాడా? అబ్బే లేదు, ఉతికి ఆరేశాడు. ఆహా ఎంత దారుణం, రోజు రోజుకి ధరలు పెరిగిపోతున్నట్టు దౌర్జన్యాలు కూడా పెరిగిపోతున్నాయి. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, కోతి తోకకు నిప్పంటిస్తే అది లంకంతా కాల్చివేసినట్టు ఈ వాడను వాడు దగ్ధం చేయడానికి ప్రతిజ్ఞ పట్టాడు బాబు. పోనీయండి పూజారి గారు, పండగ పూట పాపాత్ముల్ని ప్రాయి వాళ్ళని కూడా క్షమించాలి. ఇవాళ్ళకి అతని కూడా వదిలేయండి. అలాగే నీ మాట కదంటానా, ఒక్క రోజైతే విడి చెయ్యొచ్చు, రోజు వాడి దినచర్య ఇదే కదా. పూజారి గారు మీరే కంగారు పడకండి, అతని సంగతి నేను చూస్తాను. అలాగే మీరు వెళ్ళండి. మీరుండగా నాకేమి భయము, ప్రణామాలు. రాధాదేవి గారు తీరుగ్గా ఉన్నప్పుడు మీ స్కూల్ చూడడానికి వస్తాను. తప్పకుండా రండి. వస్తాను డాక్టర్ గారు. రే సన్నాసుల, ఆడపిల్లలు ముగ్గులేస్తున్నట్టు కులుకుతూ పూస్తారు. ఓ సయ్యద్దర్ర, నీ బేటి ఆరోగ్యం ఎలా ఉంది? ఏం చెప్పమంటావు బేట, రోజు రోజుకి అనారోగ్యం ఎక్కువ అవుతా ఉంది తప్ప తక్కువ కావడం లేదు. మందులు కొనడానికి పైసలు లేవు మహారాజ్. ఉన్న కాస్త ధాన్యం బాకీకి వడ్డీ అని చెప్పి ఆ బోషయ్య సా పట్టుకుపోయాడు. అల్లా ఎప్పుడు దయా చూస్తాడు. అరే ఉన్న మనిషి పక్కనున్నవాడు మంచి చెడు చూడకపోతే పైన అల్లా ఏం చూస్తాడు దాదా? అరే సుబ్బులు 10 రూపాయలు తీసయ్యా దాదా కీరా. అయ్యి బాబా 10 రూపాయలు కీర అంటుంటే చేయనయ్యా తీసుకో దాదా. ఎందుకు బేట వద్దు దాదా, ప్రాణాలకంటే రూపాయలకే విలువ పెరిగిపోయిన ఈ రోజుల్లో ప్రాణాలు నిలబెట్టుకోవటానికి రూపాయలు చాలా అవసరం. మా దగ్గర ఉంటే మందు ఖర్చు అవుతుంది, నీ దగ్గర అయితే మంచి పని ఖర్చు అవుతుంది, తీసుకో దాదా. మధు బేట, అల్లా నిన్ను 10 కాలాల పాటు చల్లగా చూస్తాడు. చెబులు బాయ్ జరా నా పడవా చూస్తూ ఉండు. ఇదిగో సయ్యద్ బాయ్, ఆలస్యం చేస్తే నా మందు తాగత్తాను, సూపడిపోతే బేగరా. సార్ అడుగో సార్ మధు. నమస్కారం ఇన్స్పెక్టర్ బాబు. నమస్కారం. మీరు ఒక్కరే కాల్ చేసుకుంటున్నారు, అంత స్వార్థం మనకి రాదు, మనకి కూడా పడేయండి. నా ఏళ్ళు తర్వాత తగలెడతాను. పర్వాలేదు ఉంచుకో. వద్దులేండి బాబు, ఉంచుకుంటే ఊరంతా ఇన్స్పెక్టర్ని కొట్టి బలవంతాన్ని లాక్కున్నారంటారు. తీసుకోండి, ఏది అగ్గిపెట్టలేవుంటే. ఒక చుక్కేసుకోండి బాబు, మంచి సరుకు మేడ్ ఇన్ ఆంధ్ర. ఇది చట్టవిరుద్ధమని నీకు తెలుసా? చట్టం గురించి నాకు చెప్పకండి ఇన్స్పెక్టర్ బాబు. చీకట్లో జరిగేది ఏది మీ చట్టం పట్టించుకోదు. విదేశీ విస్కీలు ఫారెన్ సరుకులు బజారుల్లో పారేసి డబ్బు చేసుకోవటం చట్టవిరుద్ధం కాదా? పెద్దలు గద్దెలెక్కి గద్దల్లా పేదలను పొడుచుకు తింటాం చట్టవిరుద్ధం కాదా?
ఏదో కష్టాలు మర్చిపోవటానికి కన్నీళ్లు దుర్చుకోవటానికి ఒక చుక్క అది మేడి నాందరావు సరుకు తీసుకోవటం చట్టవిరుద్ధం అంటారా? అవునులేండి, మీరు మా ఊరి కొత్త కదూ, ఈ ఊరి పాత కథలేవి మీకు తెలియవు. తీసుకోండి బాబు. నేను తాగను. ఓ సారాయి దాకా సరసాలు చేయక సరదాల్లో తేలక మరేం చేస్తారు బాబు? ఓ కంపోజిషన్ డ్యూటీ కరెక్ట్ గా చేస్తారు. ఈ ఊరు వచ్చిందే అందుకు. అది సరే, ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? ఇన్స్పెక్టర్ బాబు, ఎదురుగాలికి తుఫానికి చిక్కుకుని జీవితం నావెప్పుడో బద్దలయ్యింది. లోతు తెలియని నీటిలో మునిగి దారి కోసం వెతుకుతుంది. నా మనస్సుతో పాటు నాకున్నవన్నీ పోగొట్టుకున్నాను. నాకు మిగిలిందల్లా ఆ పడవ, దాన్నే ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్నాను. ఇప్పుడు దాన్ని బాగు చేసుకుంటున్నాను. ఏదైనా బాగు చేసుకోవటం కష్టం, పాడు చేసుకోవటం తేలిక. అది గుర్తుంచుకుని బాగు చేసుకో. అట్టగే బాబు. ఏట్రా, నువ్వు చేస్తున్న పని మాట పడిపోయిందా? మైల్ రైల మాట్లాడుకుంటున్నా చెప్పేయాలా? మా అయ్యగారు చెప్పే పని చేస్తాను. ఏట్రా మీ అయ్యగారు చెప్పేది? ఊళ్ళో పడవలను పట్టుకెళ్ళని పట్టుకుపోతావు ఏంటి? బాకీ చెల్లించకపోతే పరమో కరమో ఏడు ఉంటాడు అంటూ పోతాం. తప్పేంటి? ఏడు తప్ప. తోకల్ సాహబ్, నా పడవ వదిలిపెట్టండి. తోకల్ సాహబ్ అది పట్టుకోపోతే నా బతుకు నట్టిత్వం దొరికిపోతుంది. మునిగిపోతే మాకేంటి, తేలితే మాకేంటి? రామోసం బాకీకి పడవట్టుకెళ్తున్నా. కలికరించండి సాహబ్, త్వరలో మీ బాకీ తల తాకట్టు పెట్టినే తీరుస్తాను. ఎట్టా తీరుతావా? వచ్చి మారే డబ్బులు మీ పిల్లలు రోగానికి సరిపోతుంటేనా? అరే అరే తోక, సయ్యద్ దాదా బతిమాలుతున్నాడు రా, ఆడి కడుపు కొట్టక. కావాలంటే నేను హామీ ఇస్తాను మీ అయ్యగారితో చెప్పు. ఆహా, హామీ నువ్వు ఇస్తావు? ఖర్చు లేదు కనుక మరి బాకీ ఎవరు తిరుగుతాను నీ బాబా? ఎంగిలి మెత్తలు తినే మధ్యాహ్నం కోసే మో చేతి కింద నీళ్లు తగ్గి కుక్క. నువ్వెవరితో మాట్లాడుతున్నావు మర్చిపోయారా? నయ్యేళ్ళకి చిన్నప్పటి నుంచి బురద అంటే మా ఇష్టం కుర్రు. ఇది గంధం పూజేడు పూసేయడివే. అదే తాక మమ్మల్ని వదిలిపెట్టానంటే మా అయ్యగారితో చెప్పి. ఏంటి ఏమైంది? చూడండమ్మా, చిత్తుగా తాగేసి ఉత్తిపోయిన సాగు కట్టేశారు. ఇలాంటి తాగుబోతులకి తిరుగుబోతులకి దూరంగా ఉండడం మనకే మంచిది. వీళ్ళకి హద్దు పొద్దు లేకుండా పోయింది. అరే రే 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 రే, ఆ కొట్టేవాడు నెత్తురు కారేటట్టు ఒక్క దెబ్బ కొట్టుంటే మనకి ఎంతో లాభంగా ఉండేదిరా. అదేంటండి బాబు, నేను బురదగా ఏడుస్తుంటే మీరు దెబ్బలు నెత్తురు అంటున్నారు. ఏమీ లేదురా, నువ్వు ఖచ్చితమైన దెబ్బ ఒక్కటి తినొచ్చావనుకో, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఆ నెత్తురు చూపించి నిన్ను హత్య చేయబోయాడని రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేయించుండేవాడిని. ఇప్పటికైనా మించిపోయింది లేదారా? అలా కూర్చో. ఎందుకండి బాబు? ఏమీ లేదురా, ఒక చిన్న దెబ్బ. కూర్చో. కొంచెం నెమ్మదిగా కొట్టండి బాబు. ఏమిట్రా ఉరిశిక్ష వేయబోతున్నట్టు ఏదో పెద్ద కంగారు పడిపోతున్నావు. కళ్ళు మూసుకుంటే క్షణం సేపు మూసుకో. ఎందుకైనా మంచిది, ఆ చెవులు కూడా మూసుకో. టప్మనే శబ్దం వినపడకుండా. ఒరే అయిపోయిందిరా పని, ఇంకా కళ్ళు మూసుకుని ఎవరా తెరు? ఆ చేతులు కూడా తీశారా? ఏది ఇలా చూడు. అది అలా నిద్ర కనపడాలరా? ఏ చెప్తాను పద. చూడండి ఇన్స్పెక్టర్ గారు, చూడండి, చీమకు కూడా అపకారం చేయని మా తోకగాడిని నెత్తురు కారెట్ ఎత్తుకొట్టాడు ఆ మధుగారు. ఊళ్ళో తమరున్నారని, తమ చట్టం ఉందని, తప్పు చేస్తే అది దండిస్తుందని కూడా లెక్క చేయకుండా చెల్లదెగుతున్నాడు వాడు. మధు కొట్టాడు వాడిని. అలా వదిలేస్తే డప్పు కొట్టినట్టు మిమ్మల్ని నన్ను కొట్టి చట్టాన్ని కూడా చుట్ట పెట్టి తినేస్తాడు. సో ఇంతకీ ఏం జరిగింది? పాడు పని చేస్తుంటే పాపన రా నాయన వద్దు అన్నారు, అంతే మీద పడి కొట్టేశాడు. సమయానికి రాధమ్మ వచ్చింది కనుక సాగు నుంచి తప్పించుకుందాం. ఓహో, రాధాదేవి చూసిందన్నమాట. వెళ్ళి మధుని వెంట పెట్టి తీసుకురా. మధు, ఇన్స్పెక్టర్ గారు నేను అర్జెంట్ గా రమ్మన్నారు. నాకు ఇప్పుడు తీరబడి లేదు, తర్వాత వచ్చి కలుస్తానని చెప్పు. ఎంత పనున్నా సరే వెంటనే రమ్మని ఆర్డర్ వేశాను. బోడి ఆర్డర్కి భయపడి రావటానికి నీలాగా ఆయన దగ్గర పనిచేసే బంటరేతులు గాను. ఇదిగో మధు, చెప్పినట్టు వినకపోయావా? సంఖ్యలు వేసి మరీ తీసుకెళ్తాను. సంఖ్యలు వేసి తీసుకుపోతావా?
నా చేతికి సంకెళ్ళేస్తానని మీరు బురదలో పడ్డారంటే సరదాగుందా? హెడ్ కానిస్టేబుల్ గారిని చూస్తుంటే బురద పావుల కనిపిస్తున్నారు కదర చుట్టులో. బురద పావు కాదురా, బురద పంది గున్నేలు. తను చాలా పనంగా ఉందా? చేద్దాం వల్లారా మిమ్మల్ని జైల్లో పారాయించి. అలాగే లేండి, ఎందుకారు లేండి లేండి లేండి. ఏంటి బురదలు కుర్రలాగా ఆడుకుంటున్నారు? లేండి లేండి లేండి. నవ్వండి రా నవ్వండి. మీకు ఏడుపు చక్కటి చేయకపోతే నా పేరు హెడ్ కానిస్టేబుల్ ఏర్పద్రయ్య కాదు, ఆగేసి పశువుల్లా ప్రవర్తిస్తారా? సార్ మీరు రమ్మన్నారని మర్యాదగా చెప్పాను సార్. రాను పో, కావాలంటే ఆ ఇన్స్పెక్టర్ గారిని ఇక్కడికి రమ్మను, అడ్డమైన వాళ్ళు పిలుస్తా వస్తానా అని తప్పుడు వాగురు వాగాడు సార్. తప్పురా అని మర్యాదగా చెప్తే నన్ను బురదలోకి ఇచ్చి పందిని దొరికినాడు దొరికిచ్చాడు సార్. చూశారా ఇన్స్పెక్టర్ గారు వాడి ఎంత బలి తగ్గించాడు? వాడి కళ్ళు నిచ్చినేసుకుని నెత్తికిచ్చేసుకుంటాయి. లేకపోతే మిమ్మల్ని కూడా కడతా. ఇంకొంతమంది కానిస్టేబుల్ తీసుకుని వెళ్ళి వాడిని అరెస్ట్ చేస్తారు. వాళ్ళకంత శ్రమ ఎందుకు రండి ఇన్స్పెక్టర్ బాబు? మళ్ళీ బురదలో పడతాదేమో, అందుకని నేనే వచ్చేసాను. నువ్వా? నేనే. సాక్షాత్తు శ్రీ 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 మధుసూదన్. సభ్యతగా ప్రవర్తించు. నేనేం పెద్ద మనిషిని కానుగా. అని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి ఇది నీ ఇల్లు కాదు ఇన్స్పెక్టర్ బాబు. ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా, చీకట్లో ఒకలాగా వెలుగులో ఒకలాగా ప్రవర్తించడానికి నేను గౌరవనీయుడైన భూషయ్యను గాను. చూసారా చూసారా, మతిస్థలంలో కూడా మాట్లాడుతున్నాడు ఇన్స్పెక్టర్ బాబు. నేను ఒక ఫిర్యాదు చేయడానికి వచ్చాను. ఎవరి మీద? నన్ను తీసుకెళ్ళడానికి వచ్చి నోటికొచ్చినట్టు తిట్టిన మీ కానిస్టేబుల్ మీద. ఓహో, అయితే ఇక్కడ న్యాయం నోరు మూసుకునే ఉంటుందా? విన్నారుగా వాడి, నువ్వు కాసేపు నోరుమైనా ఇయ్యాల. ఇన్స్పెక్టర్ బాబు, ఇప్పుడు పెద్ద మనిషి ప్రెసిడెంట్ అయిన ఈ భోషయ్య ఒకప్పుడు భుక్తి కోసం చేతులు కట్టుకొని మా ఇంట్లో మా కాళ్ళకు వంగి వంగి దండాలు పెట్టావు. అన్యాయం గెలిచిందని, పాపం నిలిచిందని, అవకాశం అధికారం వీడి సొంతమని ఇష్టం వచ్చినట్టు వీడు మాట్లాడితే మాత్రం నేను చూపించాను. అందుకని నువ్వు అందరి మీద దౌర్జన్యంగా ప్రవర్తిస్తావా? అందరి మీద కాదు ఇన్స్పెక్టర్ బాబు, అన్యాయం మీద, అవినీతి మీద. ఏమిటా అన్యాయం? ఒక పేదవాడికి బ్రతుకు తెరువైన పడవను బలవంతంగా లాక్కోవటం అన్యాయం కాదంటారా? న్యాయాన్యాయాలు నిర్ణయించడానికి నువ్వెవరు? తోటి మనిషిని. ప్రతి మనిషికి అందుకు అధికారం ఉండదు. అధికారం ఉన్న మనుషులు పట్టించుకోకపోతే తెలియచేయాలే తప్ప నువ్వు తీర్పు ఇవ్వకూడదు. తెలియజేసినా తెలుసుకున్నప్పుడు నేను తీర్పిస్తే తప్ప చట్టం దృష్టిలో తప్పే. దృష్టి దోషం ఉన్న మీ చట్టాన్ని నేను పట్టించుకోను. పట్టించుకోకపోతే శిక్ష అనుభవిస్తాం. అంటే అంటే ఏం చేస్తారు? కొడతారు, జైల్లో పెడతారు, అంతేగా. శిక్షలు చాలా రకాలు ఉంటాయి. మనిషికైతే మాట, పశువుకైతే దెబ్బ. పశువు అనే బిరుదు నాకు ఈ లంక ఎప్పుడో ఇచ్చింది, అయితే కొట్టే మార్చండి. ఓ కొట్టండి, భయపడుతున్నారా? కలిగి ఉంటే కొట్టండి చూద్దాం, కొట్టండి. ఆవేశం పోయి ఆయాసం వచ్చిందా? వచ్చింది. మీరు మీ కోపం దేనికి? నేను ఇక వెళ్ళొచ్చా? నాతో ఇంకేమైనా పని ఉందా ఇన్స్పెక్టర్ బాబు? వెళ్లే ముందు ఒక్క మాట, ఎంతో మందిలాగే మీరు ఈరోజు న్యాయానికి అన్యాయం చేశారు. నా ఒంటి మీద పడ్డ ప్రతి దెబ్బ మీ గుండెల మీద గాయమై తీరుతుంది, గుర్తుంచుకోండి. చూసారా చూసారా, మీ చేతిలో చావు దెబ్బలు కూడా ఎలా లాగుతున్నాడు.
దయచేసి మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. మందు వద్దు మాకు వద్దు వదలండి. గురు నా మాట ఏం గురు, మందు వేసుకోబోతే తప్ప చీము పడుతుంది, లేకపోతే ప్రాణాలకి ప్రమాదం. ప్రాణాలకి ప్రమాదాలకి నేను ఎంత చేయలేదు వదలండి. ఏమిటి, ఏం జరిగింది? ఇన్స్పెక్టర్ బాబు కోడాతో వీపు చీల్చేశాడు బాబు. చూడండి బాబు ఎంత ఘోరం జరిగింది. వెంటనే మందేసి బ్యాండేజ్ కట్టకపోతే సెప్టిక్ అవుతుంది. రా మధు, ఇంత సారా పోసి కడిగితే అదే పోతా బాబు, ఏం అక్కర్లేదు. రా గురు, నా మాట విను, రా ప్లీజ్. మై గాడ్, చాలా గట్టి దెబ్బలు. అవి దెబ్బలు కావు డాక్టర్ బాబు, దుర్మార్గుడని బిరుదిచ్చిన ఈ ఊరు నాకు ఇచ్చిన బహుమతులు. మధు, పరిస్థితుల కారణంగా నిన్నంతా అపార్థం చేసుకోవచ్చు, నేను మాత్రం నిన్నెప్పుడూ అపార్థం చేసుకోలేదు. నిజంగానా డాక్టర్ బాబు? అవును, కూర్చు. చీకట్లో దేవుడు బొమ్మను చూసి బండరాయి అనుకుంటే ఆ తప్పు దేవుడిది కాదు, కమ్ముకున్న చీకటిది, పొరపడ్డ మనిషిది. డాక్టర్ బాబు, వెలుగొచ్చిన తర్వాత ఆ బొమ్మకు మొక్కుతారు, పొరపాటుకు పశ్చాత్తాపడతారు, ఏమైనా గొడ్డును బాధినట్టు బాధటం చాలా తప్పు. డాక్టర్ బాబు, నన్ను బాధ పెట్టేవి నా వీపుకు తగిలిన దెబ్బలు కావు, నా మనసుకు తగిలిన మాటలు. మీరు ఈ దెబ్బలకు మందు వేయగలరు, కానీ నా మనసుకు మందే ఉంది. నేరం ఏమైనా ఇంతగా శిక్షించటం ఆ ఇన్స్పెక్టర్దే తప్పు. అన్నయ్య, నీకు నిజం తెలియదు గనక జాలి పడుతున్నావు. కళ్ళ ముందు కనిపించే ఈ రక్తం దెబ్బలు అబద్ధం అంటావా? తప్పు చేసిన మనిషి అవన్నీ అనుభవించక తప్పదు. తప్పు ఏమిటి? నేను చేసిన తప్పు? ఈ ఊరు నాదని, ఊళ్ళో వాళ్ళు నా వాళ్ళని, నేను ఇక్కడ ఉండాలని అనుకోవడం తప్ప, పేదవాళ్ళు గొప్పవాళ్ళు సమానంగా బ్రతకాలనుకోవడం తప్ప, మోసంతో నేను దెబ్బలు తినటం తప్ప, ప్రాణాలతో బ్రతికి బయటపడటం తప్ప, చట్టం మనుషులు నా విషయంలో తప్పు చేసి పైగా నన్నే తప్పుడు వాడినట్టున్నారు. ఆగు మధు, కట్టుగట్టించుకోకపోతే గాయం సెప్టిక్ అవుతుంది. డాక్టర్ బాబు, అడవిలో తిరిగే జంతువుకి ఏ గాయమైనా దెబ్బ తగిలినా కట్లు మందులు ఉండవు, ఎవరి సానుభూతి కన్నీళ్లు ఉండవు. అదేమిటమ్మా రాధ, నువ్వు అన్న మాటలకు అతను ఎంత బాధపడ్డాడో అర్థం చేసుకున్నావా? అర్థం చేసుకునే అందమైన రోజులు వెళ్ళిపోయాయి. ఇప్పుడు నా మనసును, మనసులోని మంటను ఎవరు అర్థం చేసుకుంటున్నారు? నన్ను ప్రేమించే నువ్వు, నేను ప్రేమించే ఆ స్కూలు లేకపోతే నా బ్రతుకు అర్థం లేకుండా అంతమై ఉండేది. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఏమిటి ఇలా బయలుదేరారు? మీకోసమే. నా కోసమా? ఎవరైనా నేరస్తుని గురించి చెప్పడానికి? అవును, అధికారం ఉంది కదా అని ఆవేశంగా ప్రవర్తించిన ఒక నేరస్తుని గురించి చెప్పడానికి. ఎవరతను? మీరే. నేనా? అవును. మధు విషయంలో తొందరపడ్డారు, తప్పు చేశారు. చట్టాన్ని ఎదిరించిన వాళ్ళని శిక్షించడం తప్ప. శిక్ష మనస్సును మార్చాలి కానీ శరీరాన్ని గాయపరచకూడదు. ఐఎమ్ సారీ. ఇన్స్పెక్టర్ గారు, కొత్తగా వచ్చారు కనుక ఇప్పుడున్న విషయాలే తెలుసు, కానీ గడిచిపోయిన సంగతులు ఏవి మీకు తెలియవు. కొద్ది రోజులే అయింది కనుక మనుషుల రూపాలే తెలియవచ్చు, కానీ మనుషుల స్వభావాలు తెలియవు. డాక్టర్ గారు, మధు మనసు తెల్లగాయితం లాంటిది. భూషయ్య లాంటి మనుషులు ఆ తెల్లగాయితం మీద మచ్చలు వేశారు, గీతలు గీశారు, నలిపి నలిపి చింపి వేశారు. రాధకి అతనికి మధ్య గల వెన్నెల లాంటి ప్రేమలో విషం నింపారు. రాధ అంటే మీ చెల్లెలు కదూ? అవును. అతను కనిపించకపోతే కన్నీళ్లు పెట్టుకునే రాధ, ఇప్పుడు అతను కనిపిస్తే కంట నిప్పులు కురిపిస్తుంది. ప్రేమ, పేరు, ఆస్తి, అంతస్తు అన్నీ పోగొట్టుకున్న దురదృష్టవంతుడు మధు. ధర్మయ్య గారు, కనులకు కనిపించేవి చెవులకు వినిపించేవి మాత్రమే నిజం కావని ఇప్పుడు తెలుసుకున్నాను. అధికారిని అయినా నేను మామూలు మనిషిని, తొందరపడ్డాను. ఏం పోసాయి బాబు, కులాసేనా? ఏం కులాసాలే గంగన్న, పీకలు తీసేయడంలో ప్రసిద్ధికి ఇక్కడ నువ్వు పక్కన లేకపోయేసరికి కులాసా ఎక్కడ ఉంటుంది? అందుకేగా అప్పటి నుంచి పని కట్టుకు వచ్చేసా. ఇక మన ఊళ్ళో కూలీల కొరవ ఉండదు బాబు. ఆ గంగన్న, ఆ నాగలాపురం హత్య కేసు మాపై పనిట్టనా? ఆ హత్య రంగన్న పేరుతో చేశా. పోలీసులు రంగన్న కోసం ఎదుగుతున్నారు, ఈ గంగన్న కోసం కాదు. ముద్దు పేర్లు పెట్టుకుని మద్దతులు చేస్తున్నావు అనమాట, అందుకే కదా నేను పిలిపించింది. అంటే ఏమీ లేదు, ఆ మధుగాడు కుదురుగా ఉండగా కుప్పిగంతులు ఇస్తున్నాడు, వాణ్ణి ఒక చిన్న మద్దరు లాంటివి చేస్తే చూడాలని సరదాగా ఉందరా. ఇంతేనా? ఎప్పుడు ఇవాళ రేపా? చెప్తాగా.
ఎంత 3 రూపాయలు చెప్తున్నా నమ్మగారు మరి ఎక్కువ చెప్తున్నా ఇచ్చేదర చెప్పు 1 2 రూపాయలు తీసుకోండి అమ్మ గారు 2 రూపాయల ఇది నేను కొన్నాను నువ్వు కొన్నా నేను కోరుకుంటున్నాను అందుకని ఒకరు కొనుక్కునే లాగేసుకోవడమేనా ఈ గంగన్న ఏదైనా కోరుకుంటే ఎవడడొచ్చిన అందుకోగలే శిలక అందుకుంటావా రెండండి ఇన్స్పెక్టర్ గారు చాలా పెద్ద ఘోరం జరిగిపోయిందండి వీరు గంగన్న గారని పట్నంలో పెద్ద మర్యాదస్తులు పెద్ద మనిషి మన ఊరు మీద దయదలిచి దర్శనం ఇవ్వాలని వచ్చారు ఊళ్ళో వాళ్ళందరినీ కొట్టి కొట్టి విసిగెత్తిన మధుగాడు పాపం కొత్త మనిషి దొరికాడు కదా అని మహదానందంగా మీద పడి కొట్టాడండి అబద్ధం ఇన్స్పెక్టర్ గారు ఇతను నా చేపట్టుకుని అల్లరి చేయబోతుంటే మధు కొట్టాడు నేను చూశానండి నీ పేరేమిటి చెప్పాను కదండి గంగన్నని పాపం గంగిగోవి లాంటి వాడు అవును బాబు గంగిగోవి లాంటివాడి గంగిగోవును బాబు చూడండి గంగిగోవు గారు మీరు రంగన్న పేరుతో కదిలేవా కాల్ చేస్తాను రంగన్న పేరుతో నాగలాపురం హత్య కేసులో తప్పించుకు తిరుగుతున్న ముద్దాయి నువ్వేగా అమ్మో 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 ఎంత మోసం ఎంత మోసం వీరు హంతకులా పట్టణంలో పెద్ద మనిషి గంగిగో అనుకున్నాను ఇంత పాపిష్టివారు అనుకోలేదు అవునవును పెద్ద మనుషులు పవిత్రులు మీకు పాపిష్టివారు సంగతి ఎలా తెలుస్తుంది కాన్స్టేబుల్స్ రెండు పెడీరు అమ్మా రాధ బజార్లో ఏడో రౌడీ నీ మీద ఏదో దౌర్జన్యం చేయబోయాడని విన్నాను ప్రమాదమేం జరగలేదు కదా ఏమీ లేదన్నయ్య సమయానికి మధు వచ్చి వాడిని చావుగట్టి నేను రక్షించాడటగా అతనికేం దెబ్బలు తగలేదుగా అతను ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా అదేమిటమ్మా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు తొలిసారి ముద్దివ్వమంది చెలి బుగ్గ చేమల్తి మొగ్గ ఓ తొలిసారి ముద్దివ్వమంది చెలి బుగ్గ చేమల్తి మొగ్గ కోరి చేరి ఒకసారి రుచి చూడమంది చిరుకాటు ఆ
నీ పైట తీసి కప్పుకుంది ఆకాశం, తెరచాటు సొగసులార బోసి నా కోసం. నీ పైట తీసి కప్పుకుంది ఆకాశం, తెరచాటు సొగసులార బోసి నా కోసం. తొలిసారి ముద్దివ్వమంది చెలి బుగ్గ చేమతి మొగ్గ. చెప్పమంది మధుమాసం, సిరి మల్లె పూలు గుప్పుమంది నీ కోసం. నీ మనసు విప్పి చెప్పమంది మధుమాసం, సిరి మల్లె పూలు గుప్పుమంది నీ కోసం. నీ నవ్వులలోనే వలపు గూవలు సాగే, నీ నవ్వులలోనే వలపు గూవలు సాగే, నీ నడకలలోనే వయసు మూవలు మోగే. ఒకసారి రుచి చూడమంది చిరుకాటు ఈ తేనెటీగా. రేపు మాపు తీపి వలపు పంటలుగా మోయలేను ఒంటరిగా, ఇక రేపు మాపు తీపి వలపు పంటలుగా. మచ్చికలోనే సగమిచ్చిన హాయి, తొలిసారి ముద్దివ్వమంది చెలి బుగ్గ చేమౌతి మొగ్గ. పెదవులలో మధువులని కోరి కోరి చేరి ఒకసారి రుచి చూడమంది చిరుకాటు తేనెటీగా. తెలుస్తోంది ఆకలి ఉందో లేదో పదండి. ప్రాణం తీయటానికి బాబు గారు ఇవాళన్నా కడుపు నిండా తినాలి. నీ అభిమానంతో ఇప్పటికే సగం కడుపు నిండిందే. సర్లే కూర్చోండి. నా ఏళ్ళ పాల లేకుండా తలుపు కొట్టేది. ఇన్స్పెక్టర్ బాబా, ఏమిటిలా వచ్చారు? నేను నాతో తీసుకెళ్దాను. అదే బాబు, వడ్డించిన అన్నం తినకుండా వెళ్ళిపోతారా? నేను తినాల్సింది నువ్వు పెట్టే తిండి కదే, బహుశా ఇన్స్పెక్టర్ గారు కొట్టే దెబ్బలై ఉంటుంది. పదండి బాబు పదండి. ఇన్స్పెక్టర్ బాబు, నేను సిద్ధంగా ఉన్నా. కానీ మరి తప్పులతో న్యాయ న్యాయాలతో సంబంధం లేకుండా దండించడం మీకు అలవాటేగా? కానీ బట్టి మధు మందు వేసుకోలేదా? లేదు, అధికారుల తొందరపాటుకి అమాయకుల నిర్దోషత్వానికి ముద్రలుగా మన తొలి పరిచయానికి గుర్తుగా వీటిని మిగుల్చుకున్నా. మధు, మాటలతో నా మనసు ఎందుకు ఇలా గాయపరుస్తా? మీకు మనస్సుందా? ఉంది మధు, నాకు మనసుంది. నేను మనిషిని. యూనిఫామ్లో కర్కశంగా కనిపించినా మాకు కన్నీళ్లుంటాయి, మాకు హృదయం ఉంటుంది. ఇన్స్పెక్టర్ బాబు. అవును మధు, ఆ రోజు నువ్వన్నా నిన్ను కొట్టిన ప్రతి దెబ్బ నా గుండె మీద గాయం అవుతుంది.
అదే నిజమే. ఆ గాయాల బతక తట్టుకోలేకపోతున్నాను, పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. అందుకే ఈ కోడా తీసుకున్నాను. శిక్షించు మధు, అప్పుడే నా మనసుకు శాంతి, పాపానికి పరిహారం లభిస్తుంది. శిక్షించు. ఇన్స్పెక్టర్ బాబు, ఏమిటా కన్నీళ్ళు? వద్దు బాబు వద్దు. జీవితంలో కష్టం నష్టం బాధ భయం వేటినైనా భరించగలను, కానీ కానీ ఈ కన్నీళ్లకు మాత్రం నేను తట్టుకోలేను. వాటిని చూస్తే కరిగిపోతాను, మారి మళ్ళీ మామూలు మనిషిని అవుతాను. వద్దు బాబు, వాటిని దూరం చేసుకోండి. దయచేసి వాటిని దూరం చేసుకోండి బాబు. మధు, మనిషిగా మారకూడదని ఎందుకు అనుకుంటున్నావు? మారితే నాకు మిగిలేది విషాదమే ఇన్స్పెక్టర్. ఇంతకాలం ద్వేషంతోనో భయంతోనో నన్ను చూచి దూరంగా ఉండే ఈ ప్రజలు, నేను మనిషిని మంచివాణ్ణి అయితే నన్ను బ్రతకనివ్వరు. మధు, నీ జీవితంలో ఏ సంఘటన నిన్ను ఇలా మొండిగా బండగా తయారు చేసిందో చెప్పు. చెప్పు మధు. ఎందుకులేండి ఇన్స్పెక్టర్ గారు, నేను ఎలాగో పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందలేను, వెళ్ళిన వాటిని వెనక్కి తెచ్చుకోలేను. కాలంతో కలిసిపోయిన కథ చెప్పటం కూడా అనవసరం. పోనీ, కనీసం రాధని ఎందుకు అపార్థం చేసుకుందో చెప్పు. ఎవరు చెప్పారు మీకు? చెప్పింది ఎవరైతేని, జరిగింది నిజమేగా. అబద్ధం, అంతా అబద్ధం. రాధకు నాకు ఏ అనుబంధము లేదు, మీరు వినదంతా అబద్ధం. సరే, నేను విన్నది అబద్ధం, నాకు తెలిసింది అబద్ధం. కానీ అన్నీ పోగొట్టుకుని అన్నీ వదులుకున్న నువ్వు, ఇంకా భద్రంగా చేతికి మిగుల్చుకున్న ఆ ఉంగరం కూడా అబద్ధమేనా? దాని మీద ఉన్న పేరు కూడా అబద్ధమేనా? లేదు ఇన్స్పెక్టర్ బాబు, నిజమే. నన్ను ఒక మనిషి ప్రేమించిందని తెలిపే ఈ ఉంగరం అబద్ధం కాదు, నిజమే. కాలేజీ చదువులు ముగించుకొని ఎన్నో కలలతో కోరికలతో ఈ ఊరికి వచ్చాను. లక్షాధికారైన మా తాతగారు. మధుబాబు, మన వంశాన్ని, లక్షల ఆస్తిని ఉద్ధరించవలసిన వాడివి నువ్వే. ఇక మీదటి ఇక్కడే ఉండి ఎస్టేట్ మంచి చెడ్డలను, ఆస్తిపాస్తుల వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకో. అలాగే తాతయ్య గారు, అంతా తమ మాట ప్రకారమే చేస్తాను. జమీందారు బాబు గారికి నమస్కారాలు. రా భూషయ్య, రా. మధుబాబు, మన దివాన్ భూషయ్య దగ్గర విషయాలన్నీ వివరంగా తెలుసుకో, అనకుగా ప్రవర్తించు. భూషయ్య, తమరు వేరే చెప్పాలా బాబు, తమ మనసులోని మాట పూర్తిగా అర్థమైంది. అబ్బాయి గారిని పువ్వుల్లో పెట్టి ఆ పువ్వుని నెత్తి మీద పెట్టుకుని అన్నీ నేర్పుతాను. తమ ఉప్పుతో పెరిగిన శరీరం చివరిదాకా తమ కోసమే నిలుస్తుంది. విన్నావా మధు, మనసంతా విశ్వాసం నింపుకున్న భూషయ్య మీదే మన దివాణం ఆధారపడింది. ఒక అల్లరి దొంగ. మనసు దోచుకున్నాడుగా, మళ్ళీ ఎందుకు వచ్చాడు? ఈసారి మనిషిని దోచుకుని తీసుకుపోదామని. పట్టణం నుంచి ఎప్పుడొచ్చావు? పరీక్షలన్నీ రాశావా? ఒక పరీక్ష మిగిలిపోయింది. ఏం పరీక్ష? ప్రేమ పరీక్ష. చూసావా, మందంతా ఒలికిపోయింది, పేడా పోయింది. ఆ పేషెంట్ ఎవరో కానీ బతికిపోయారు. కబుర్ నేర్చావే. నీ కళ్ళు నేర్పుతున్నాయి. అది సరే గాని, రాకరాక వస్తే ఇంకా ముందు సిసాయనా? ఊరంతా తిప్పటం, షికార్లు చేయించటం, ముద్దు ముచ్చట్లు తీర్చటం. నువ్వు వెళ్ళిరానా, పూర్తిపోతుంది. నువ్వు వెళ్తే నాకు మతి అయిపోతుంది. అందుకని నన్ను ఇక్కడే ఉండమంటావా? జీవితాంతం వరకు. నీ కోరిక తీరే రోజు ముందుంది. ప్రస్తుతం ఇంటికి వెళ్ళాలి. అన్నయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వస్తాను. మళ్ళీ రేపు వస్తావుగా? రాకుండా ఉండగలనా? అయ్యా ఏంటయ్యా, అమ్మలే నన్ను నువ్వు కూడా అన్నేసే చనిపోతావా? ఏంటిది, ఎవరితను, ఎలా చనిపోయాడు? అది కలిసిన ధర వీడు భూసే బాబు బాకీ పడి అది చెల్లి పెట్టుకోవడానికి బలవంతపు కూలికి చేరాడు. బలవంతపు కూలా? అవును బాబు, డబ్బు చెల్లి ఎవరకు సచ్చినట్టు పనిచేయాలి. సచ్చే జ్వరంలో ఉంటే తప్పదు నాయాలని బలవంతంగా లాక్కుపోనారు బాబు. రేవులో పడవలో భూసయ్య మూటలు దించుతూ తూలాడిపోనాడు, నెత్తురు కక్కుపోనాడు. తిక్కుమా సచ్చినోడు, ఆ భూసయ్య మా అయ్య ప్యానం పట్టుకుపోయాడు. ఊరుకు, కారణమైన వాళ్ళని తిట్టినా కొట్టినా పోయిన వాళ్ళు తిరిగి రారుగా. దుఃఖాన్ని దిగమింగి బతకాలి. చిన్నబాబు గారు,
అయ్య పోవడంతో కూడు గుడ్డ కొంప కరువైపోనాది. ఎవరిని నమ్ముకుని బతకాలి, ఎట్టా బతకాలి? చూడమ్మా, మీ తండ్రి పోయిన దుఃఖాన్ని నేను తీర్చలేకపోయినా నువ్వుంటానికి కాస్త నీడ కల్పించగలను. మా తోటలో పాత గోడౌన్ గుడిసెలు ఖాళీగా ఉన్నాయి, నువ్వు అక్కడ ఉండొచ్చు. ఇదిగో ఈ డబ్బుతో దహన సంస్కారాలు అయిన తర్వాత అమ్మాయిని అక్కడ చేర్చండి. పట్నం చదువులు చదివి చిన్నబాబు మహాత్ముల్లా మారొచ్చాడనమాట. సరదాలు జల్సాలు మాని దీన జనోద్ధరణ ప్రారంభించాడనమాట. సితో ఆ దిక్కుమాలిన మంగకి అభయం ఇచ్చేసి ఆ పైన తోటలోని మన గౌరవం పాక దానం ఇచ్చేశాడు. ఆ పాక చుట్టుపక్కలే మన సరుకులు రాకపోకలు జరుగుతున్నాయి. అవునవును, మన వ్యాపారానికి ఇబ్బందే. తొండ ముదిరితే ఓసరవిల్ అవుతుంది, మంచితనం పెరిగితే మహానుభావుడు అవుతాడు. అలాంటి మహానుభావులు మనలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతారు. ఈ ఉంగరం ఎందుకు? నేను జ్ఞాపకం ఉండేందుకు. నువ్వే కలకాలం నాలో ఉన్నప్పుడు ఈ జ్ఞాపకాలు ఎందుకు, ఉంగరాలు ఎందుకు? ఏమో కొప్పింటి బిడ్డవి, ఎత్తైన అంతస్తులు ఉండేవాడివి. నాకు అందకుండా పోవచ్చు, నన్ను మర్చిపోవచ్చు. అవునవును, నిన్ను మర్చిపోవచ్చు. ఏమన్నా? అదే నువ్వన్న మాటే, గొప్పింటి బిడ్డని, పై అంతస్తులో ఉండేవాణ్ణి నిన్ను మర్చిపోవచ్చు, పంచదార చిలక లాంటి మరో ఆడపిల్లను కూడా ప్రేమించవచ్చు. ఒకటేమిటి కర్మ, ఐదో ఆరో డజనులో జున్నారో ప్రేమించవచ్చు. అయితే నాకు మాట్లాడద్దు, ఆ పంచదార చిలక దగ్గరికి వెళ్ళు. ఏయ్, ఎన్ని పంచదార చిలకలైనా మంచి మనసున్న ఈ పంచవనిల చిలక ముందు దిగదుడిపేగా. అది సరే, కానీ నేను చెప్పిన విషయం తాతయ్య గారిని అడిగావా? ఇది మన పెళ్లి విషయమేనా? అబ్బా, అది తప్ప వేరే ధ్యాస ఉండదా నీకు? మరి ధ్యాసుంచుకోవాల్సింది అదేగా. మహాప్రభు, పెళ్లి మాట అట్టుంచు. నేను చెప్పేది ఏటు ఉన్న స్థలం విషయం. నేను పెట్టబోయే స్కూల్ కి ఆ స్థలం కావాలి, తాతయ్య గారిని అడగమని చెప్పానా? అడగలేదు. ఒట్టి మతి మరపు కాదు, నీ మీద అతి వలపు. వలపు తలపు పెళ్లి పేరెంట్ మాటలా ఉంచి అసలు విషయం చెప్పు. నేను పెట్టబోయే స్కూల్ కి ఆ స్థలం కావాలి. చూడు రాత, నువ్వు చేయబోయే మంచి పనికి చేతనైన సాయం చేయటం మనసిచ్చిన వాడిగా కాకపోయినా మనిషిగా నా ధర్మం. మా తాతయ్య సంగతి నేను చూసుకుంటాను. రేపే ఆ స్కూల్ పని ప్రారంభిద్దాం. నిజంగానా? అవును రాత, కష్టం సుఖం కలకాలం పాలు పంచుకోవలసిన వాళ్ళం. ఈ స్కూల్ శ్రమలో కూడా మనం భాగస్వాములం. మధు ఏం పంతులమ్మ గారు, స్కూల్ పేరు ఏం పెడదాం? మధు, మీ అమ్మగారి పేరు పెడదాం, భారతి బాల బాలికల పాఠశాల. బాగుంది కదా? మధు, ఎక్కడి నుంచి వస్తున్నావు? అలా ఊళ్ళోకి వెళ్ళి. ఊళ్ళోకి వెళ్ళి ఉచ్చే నీచి లేని వాళ్ళతో ఊరేగొస్తున్నావా? తాతయ్య గారు, నేను తాతయ్యనని, మంది జమీందారి వంశమని, పల్లకీలో తిరగడం తప్ప పాదం నేలమోపని పరుగలవాలమని గుర్తుందా నీకు? తాతయ్య గారు, మనిషి బ్రతుక్కి సార్థకత గొప్ప పుట్టు కాదు, పది మందితోనూ కలిసి బ్రతకటంలోనూ వాళ్ళ కష్ట సుఖాలు పంచుకోవటంలోనూ ఉంది. పల్లకీ ఎక్కి తిరగటమేగా తాతయ్య గారు, అవసరమైతే దాన్ని మొయ్యటం కూడా తెలిసి ఉండాలి. మేడల్లో ఉండటమేగా తాతయ్య గారు, కూటికి లేని వాళ్ళ గోడు కూడా గుర్తించగలిగి ఉండాలి. మధు, నాకే ఎదురు చెప్తున్నావా? నాకే నీతి నేర్పు. బాబుగారు, 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 తమరు ఆవేశపడకండి. చిన్నబాబుకి అన్నింపు నేను తెలియదు, తెలియక ఆవేశంలో ఏదో తొందరపడి మాట్లాడాడు అనుకోండి, తమరు అది తప్పుగా తీసుకోకూడదు. చిన్నబాబు, దయచేసి నా మాట విని మీరు లోపలికి వెళ్ళండి. బాబుగారు, మీరు విశ్రాంతి తీసుకోండి. భూషయ్య, వీళ్ళు ఇలాగే ప్రవర్తిస్తే దేవుడు సమర్థించిన, మీరు సమర్థించిన, నేను మాత్రం క్షమించాను. అలాగే బాబు. చిన్నబాబు గారు, ప్రతి ఏడు గోదావరి తల్లి మమ్మల్ని చెప్పిస్తానే ఉంది, మా గుడిసెలు తన పొట్టను పెట్టుకుంటానే ఉంది. నదిలో నీళ్లు పెరిగితే చాలు, మా కళ్ళల్లో నీళ్లు కారిపోతాయి. గండి పడిపోవటం, గట్టు తెగిపోవటం, మా గుడిసెలు మొత్తం కొట్టుకుపోవటం మామూలు అయిపోరాదు బాపయ్య, మామూలు అయిపోరాది. బాధపడకండి, మధుబాబు గారి సహాయంతో చందాలు వసూలు చేద్దాం, మళ్ళీ కూలిపోయిన పాకలు నిలబెట్టుకోవచ్చు. అదేం లాభం లేదు, ఈ ఏడు గుడిసెలు వేస్తే మళ్ళీ వచ్చే ఏడు వరద కొట్టుకుపోతాయి. దీనికి ఏదైనా శాశ్వతమైన పరిష్కార మార్గం ఆలోచించాలి. ఏం చేద్దాం? ఏమీ లేదు, ఈ గూడెం చుట్టూ ఎత్తుగా కట్ట వేయాలి, రివెట్మెంట్ కట్టాలి. తనకి చాలా డబ్బు అవుతుందిగా. అవుతుంది 50,000. మరి ఎలా? మా తాతగారిని తీసుకొస్తాను. నువ్వు అడిగితే నేను ఇస్తాను ఎందుకు అనుకున్నావు? చేసేది మంచి పని కనుక. మంచా కాదా అనేది అనవసరం. ఆ గూడెం వాళ్ళతో తిరగొద్దని ఎన్నోసార్లు చెప్పాను, వినకుండా వాళ్ళతోనే తిరుగుతున్నావు, వాళ్ళ మంచి చెడును నెత్తిరేసుకుంటున్నావు. ఈ తాతయ్య కంటే, ఈ జమీందారీ కంటే ఆ గర్భదరిద్రం ఎక్కువైతే వెళ్ళు, అక్కడే మాకం పెట్టు,
అయితే డబ్బివ్వరన్నమాట. ఇవ్వను, ఇక నన్ను అడిగి ప్రయోజనం లేదు. వెళ్ళు. చీకట్లో మనం చేసే పని ఇన్నాళ్ళు సాటుగానే ఉంది, కానీ కొద్ది రోజుల్లో ఎలుగులోకి వస్తుంది, వీధిలో ఆడుతుంది. ఏంటను అనేది, వీధిలో దీపం పెట్టి వేస్తామంటే వ్యధవేషాలు, వీధి ఎట్లా పడుతుంది, ఎందుకు పడుతుంది? అది కాదు బాబు, నేను నెల తప్పాను. ఎందుకు తప్పేవే? ఓ శరీ మహా, నీ ఇష్టం వచ్చినట్టు వారాలు నెలలు తప్పేసి ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు నా మీదకి వస్తేలాగా. బాబు గారు, ఇప్పుడు మీరు అంటే నేనేం చెయ్యాలి? ఎలాగో ఏదో దారి మీరే చూపించాలి బాబు గారు, మీరే చూపించాలి. ఆ ఉనుమరి నేనే చూపించాలి. ఇదిగో నేను చెప్పినట్టు వింటే నీకు తార్ రోడ్ లాంటి దారి చూపిస్తానే, వెళ్ళరా. గౌరీ నువ్వా? ఏమిటి చీకట్లో వచ్చా? చీకటి తప్పు చేసిన వాళ్ళు చీకట్లోనే రావాలి, చీకట్లోనే రాలిపోవాలి. అమ్మగారు నాకు మందు కావాలి. మందా? దేనికి? ఏం మందు? చేసిన తప్పుని నా తల రాతని శాశ్వతంగా సరిపేసేందుకు ఇష్టం కావాలి అమ్మగారు. ఏం జరిగింది గౌరీ, అసలు విషయం ఏంటి? ఏముంది అమ్మగారు, అరిటాకు లాటి ఆడబతుకు ముళ్ళు లాటి మగాడి నమ్మింది, తిరిగిపోయింది. చేసిన పాపం కడుపులో పాపవుతుంది, మోసపోయిన నాకు ఇక మాసిపోవటమే గతి. ఎవరా మనిషి, ఎవరా నీచుడు? చెప్పు గౌరీ. ఊరి మధ్య నిలబెట్టి బుద్ధి చెప్పి నిన్నేలుకునేటట్టు చేస్తాను. నేను చెప్పినా ఎవరు నమ్మరు అమ్మగారు. ఆయన పేరున్న పెద్దోడు, డబ్బులు మేడలు మిద్దెలు ఉన్నోడు. నేను చెబితే నమ్మరు, నన్నే తిడతారు. గౌరీ, నేను ఆడదాన్ని, గాయపడ్డ ఆడదాన్ని మనసు అర్థం చేసుకోగలను, నిన్నే నమ్ముతాను. చెప్పు గౌరీ. వద్దమ్మగారు, నాకు ఇవ్వమండి. లేదు, నువ్వు చెప్పి తీరాలి. ఆయన ఆయన చెప్పు గౌరీ. ఆయన మధుబాబమ్మ. మధుబాబంత నీచుడు కాదు. నాకు తెలుసు అమ్మగారు, మీరు నమ్మరని. పేదోళ్ళ నోటి నుంచి నిజం వచ్చినా అది అబద్ధమే అవుతుంది. చెప్పనన్నాను, చెప్పమన్నారు, చంపి దెబ్బ కొట్టారు. మధుబాబు మూలాన నా బతుక్కి తగిలిన దెబ్బ కంటే ఇదేం పెద్ద దెబ్బ కాదులేండి. వెళ్తానమ్మగారు, ఇంకెప్పటికి కనపడకుండా వెళ్తానమ్మగారు. తిరుగుబోతూ తుంటరే అనుకున్నాను, కానీ చివరకు దొంగ కూడా అయ్యాడనమాట. ఆ గూడెం విధవలకు దానం అడిగితే ఇవ్వలేదని అర్ధరాత్రి 50,000 దొంగతనం చేస్తాడా? భూషయ్య అయ్యా, వెంటనే పోలీసును పిలిపించు. వాడెక్కడున్నా సరే ఉన్న వాడిని ఉన్నట్టుగా అరెస్ట్ చేయించు. ₹50,000 దొంగతనం చేసిన నేరకు నేను అరెస్ట్ చేయడానికి వచ్చాం. నేను దొంగతనం చేశాను? అవును, మీ తాతయ్య గారు ఎల్పెట్లో నుంచి. సాక్ష్యం? పోయిన సొమ్ము మీ సూట్ కేసులో దొరికింది. మా తాతయ్య గారు నమ్మారా? నమ్మారు బాబు, నమ్మారు. మన మధుబాబు గారు ఇలా ఎందుకు చేస్తారు బాబు అని నేను ఎంత చెప్పినా నా మాట వినకుండా నా నోరు మూసి మిమ్మల్ని ఉన్న పలగా అరెస్ట్ చేయించమన్నారు. ఎవరి గ్రహచారమో ఎవరికి తెలుస్తుంది బాబు. కావాలని పడింది, కాలుగారి పడిందో, నీటిలో పడింది, రేవులో తేలింది. ప్రాణం ఉందో లేదో చూడండి బాబు. లాభం లేదు, ప్రాణం పోయింది. మధుబాబు మూలాన నా బతుక్కి తగిలిన దెబ్బ కంటే ఇదేం పెద్ద దెబ్బ కాదులేండి. వెళ్తానమ్మగారు, ఇంకెప్పటికి కనపడకుండా వెళ్తానమ్మగారు. మీరందరూ కులాసాగున్నారా? ఏం కులాసా గురు, నువ్వు వెళ్ళిన తర్వాత దిక్కులైన పక్షం అయిపోయావు. మేమే కాదు గురు, ఊరంతా తారుమారై కూర్చుంది. ఏమిట్రా, ఊరికే వచ్చిందిరా? ఊరకొక్కకి అధికారం వచ్చింది, దాంతో ఊరికే తగిలొచ్చింది. ఆ బోసయ్య గారు ఈ ఊరికి ప్రెసిడెంట్ అయ్యి పెద్ద దిక్కై ఊరు ఎగుతున్నాడు. మరి మా తాతగారు ఏం చేస్తున్నారా? నీకు తెలీదా గురు, నువ్వు జైలుకెళ్ళిన వారం రోజులకి మీ తాతయ్య గారు చిత్రంగా గుండాలి చనిపోయారు. మర్చిపోయావా? శివబాబు గారా,
జైలు నుంచి తిరిగి వచ్చారా? ఏ అక్కడే ఉండిపోతా అనుకున్నావా? ఎంత మాట, కబురు పెడితే జైలు గుమ్మం దగ్గరికి కాకిలాగా ఎగరొచ్చి నెత్తి మీద పెట్టుకు తీసుకొచ్చావండిగా. రండి చిన్నబాబు. నీ అతి వినయాలు దొంగ మర్యాదలు కట్టిపెట్టు. ఏమీ తెలియని నా మీద నేరం మోపి నా బ్రతుకు చికట్లోకి దోసి మర్యాద నటిస్తావెందుకు? మా తాతగారు ఎలా పోయావు? ఎలాగంటే అలాగే, పడుకున్న వారు పడుకున్నట్టే పరమ పరించారు బాబు. ఊళ్ళో అందరికీ విషయం తెలుసు. ఊళ్ళో వాళ్ళ కళ్ళు కప్పగలమేమో కానీ నా కళ్ళు మాత్రం కాదు. చెప్పు చెప్పు చిన్నబాబు, అది చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల తుపాకీ కాదు, నిజమైన తుపాకీ. పేలులో పెళ్తుంది, హోతలు పెట్టు. చావంటే అంత బెదిరొచ్చిందా? బ్రతుకు మీద అంత ప్రేమ ఉన్నది కనుకునే ఎన్ని పాపాలు చేయటానికైనా సిద్ధపడుతున్నావు? చెప్పు, మా తాతగారు పోయిన తర్వాత ఆస్తంతా ఏమైంది? అప్పులకి సొప్పులకి హరించుకుపోయింది. ఇక ఇల్లు వాకిలి సర్కారు వారు వేలం వేస్తుంటే నువ్వు కొట్టేసుకున్నావు. పరాయి వాళ్ళకు పోనివ్వడం ఎందుకని నేనే కొన్నాను. కావాలంటే నువ్వు కూడా ఎక్కడ పోవు. దయా దాక్షిణ్యం లేకుండా నీడిచ్చిన మనిషినే కాటేసి ఆస్తంతా స్వాధీనం చేసుకుంటావా? నన్ను చంపదు చిన్నబాబు, నన్ను చంపదు చిన్నబాబు. పిరికి పంద, మా వంశస్థులు పురుళ్ళు సింహాలు చంపడానికి వాడే ఈ తుపాకీతో నువ్వు కాలిస్తే దాని గౌరవం కూడా తగ్గిపోతుంది. భూసయ్య, ఈ క్షణంలోనే నిన్ను చంపగలను, కానీ చంపను. ఎందుకో తెలుసా? నీ అంతా మీ నాలుగోళ్ల మధ్య జరగడానికి వీల్లేదు. ఏ మనుషుల ముందున నేరస్తుని చేసి జైలుకు పంపించావో, ఏ మనసుల్లో నా మీద నిందలు మోపి అసహించేటట్టు చేశావో, ఆ మనుషుల ముందు నీ పాపాలను నిరూపించి కుక్కను కొట్టినట్టు కొట్టి నీ అంతం చూస్తాను. అంతవరకు ఈ లంకలోనే ఉంటాను, నీ గుండెల్లో నిద్రపోతూ ఉంటాను. జాగ్రత్త. తాత. ఎవరు నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? అదేమిటి రాత, అన్నిటినీ పోగొట్టుకున్నా నాకు ఇక మిగిలింది నువ్వేగా? నేను ఇంకా మిగిలినాన్ని ఎందుకు అనుకుంటున్నావు? అంటే నువ్వు నన్ను మర్చిపోయావన్నమాట? అవును. ఇచ్చిన మనసు, చేసిన బాసలు, కన్న కలలు అన్నిటినీ మర్చిపోయావన్నమాట? అవును. వాటన్నిటినీ ఏనాడో చెరిపేశాను, మిగిలిన కన్నీళ్లతో ఆ జ్ఞాపకాలను తుడిపేశాను. నువ్వనే మనిషి నా జీవితంలోకి వచ్చావనే విషయం కూడా మర్చిపోయాను. నేను చేసిన తప్పేమిటి? తెలియక అడుగుతున్నావా? ఐశ్వర్యం ఎరవేసి ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుని అవసరం తీరిపోయాక విశేష మగాళ్ళు పశువులతో సమానం. అలాంటి వాళ్ళని నేనే కాదు, ఏ ఆడదైనా ద్వేషిస్తుంది, శపిస్తుంది. నువ్వేమంటున్నావు నాకు అర్థం కావటం లేదు. అయితే వెళ్ళి ఆ గౌరిని అడుగు. నీ మూలంగా గర్భవతి నిండు ప్రాణాలు తీసుకున్న ఆ గౌరిని అడుగు. తాత, నేనే పాపం చేయలేదు, నా మాట నమ్ము. రాధా రాధా, ఆ పేరు అనడానికి కూడా నీకు అర్హత లేదు. ఇంకెప్పుడు ఇంటికి కానీ నా జీవితంలో కానీ రావడానికి ప్రయత్నించు. తాతా వెళ్ళు. తాతా వెళ్ళు. అంతే ఇన్స్పెక్టర్ బాబు, ఆ క్షణం నుంచి నా జీవితం చిత్రమైన చీకటి మలుపులు తిరిగింది. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాను, 10 మంది చేత వేలెత్తి చూపబడ్డాను, వెక్కిరించబడ్డాను. ఆస్తి అంతస్తుతో పాటు నాదనుకున్న మనిషిని కూడా పోగొట్టుకున్నాను. ఆ ఒంటరితనంలో తాగుడు నాకు తోడయ్యింది. అర్థమైంది మధు, ఈ లోకం మంచితనాన్ని భరించలేదు, అందుకే జీసస్ని సిలువ వేసింది, గాంధీజీని కాల్చివేసింది. ఇన్స్పెక్టర్ బాబు, జారిపోయిన కాలం కోసం, మారిపోయిన బ్రతుకు కోసం నేను బాధపడటం లేదు. కాకపోతే నేనే పాపం చేయలేదని నా రాత నమ్మాలి, అదే నా కోరిక. ఆ ఆశతోనే నేను బ్రతుకుతున్నా. కానీ బ్రతికే పద్ధతి ఇది కాదు మధు. అవును మధు, జీవితం ప్రవాహం లాంటి, దానికి ఎదురీరగలిగే ధైర్యం మనిషికి కావాలి. నువ్వు చదువుకున్నవాడివి, సంస్కారం ఉన్నవాడివి, అన్నిటినీ మించి మంచి మనసు ఉన్నవాడు. నువ్వు 10 మందికి చైతన్యం కావాలి, నీ జీవితం 4 మందికి ఉపయోగపడాలి. నువ్వు నన్ను ఒక ఆత్మీయుడుగా, ఆప్తుడుగా అంగీకరిస్తే నాకొక మాట ఇవ్వు. ఏమిటి బాబు? ఇంకెప్పుడు తాగనని మాట ఇవ్వు. మంచితనానికి లొంగిపోవటం నా మనసుకున్న బలహీనత బాబు. అలాగే తప్పకుండా నేను ఎప్పుడు తాగనని మీకు మాటిస్తున్నాను. గుడ్. చూడు మధు, నాకు తెలిసిన ఆయన ఒక ఇంజనీర్ ఉన్నారు, ఆయన ద్వారా నీకు ఏదైనా బాధ్యత గల పని ఇప్పిస్తాను.
కొన్నాళ్ల పాటు నువ్వు ఈ ఊరు ఈ వాతావరణం మర్చిపోవడం చాలా అవసరం. ఏమంట? అలాగే బాబు. మిస్టర్ మధు, ఆ దావూర్లంక దగ్గర నదిపాయ కట్టాల్సిన అడ్డగట్ట పని నీకు అప్పగిస్తున్నాను. పని అయితే ఇచ్చారు కానీ బాబు, అంత పెద్ద కాంట్రాక్ట్ చేయడానికి నా దగ్గర పెట్టుబడి లేదు బాబు. పెట్టుబడి గురించి నువ్వేం భయపడక్కర్లేదు, ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేయించి పేమెంట్ చెప్పిస్తుంటాను. సరేనా? మీకెంతో రుణపడి ఉంటాను బాబు. రుణపడి ఉండాల్సింది నాకు కాదయ్యా, ఇన్స్పెక్టర్ ఆనందరావుకి. ఆయన నీ గురించి ఎంతో ఇదిగా రాశారు, వారికి నీ మీద పూర్తి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం నువ్వు నిలబెట్టుకోవాలి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. చూడండి ఇంజనీర్ బాబు, పని అయితే నమ్మకంగానే చేస్తాను, కానీ మీ ఓవర్సీర్లకి సూపర్వైజర్లకి కాకాలు పట్టడం లంచాలు ఇవ్వడం మాత్రం నా వల్ల కాదు. ఆ మాట అంటే నేను ఆ ఒళ్ళు మండిపోద్ది. ఒకవేళ కోపం వచ్చి చావబాదిన బాతాను, ఆ తర్వాత మీరు జైలు పంపిస్తానంటారా? ఒకసారి అది అనుభవం అయిందే బాబు. అలాంటివి ఏమీ జరగవని హామీ ఇస్తున్నాను. సరేనా? వస్తాను బాబు. వన్ మినిట్. ఇందా టీ తీసుకోడు. అయ్యి బాబోయ్, మీ చేత్తో ఇవ్వడమా? ది ప్రెషర్ ఇస్ మైన్. మీరు చాలా మర్యాద చేస్తున్నారు బాబు. ఆ ఇంజనీర్ బాబు నన్ను పెద్ద ఇరికాటంలో పెట్టేశాడు రా. ఆ పెద్ద కంటాడు మనకే ఇచ్చాడురా. బయలుదేటప్పుడు నేనేదో వచ్చానుగా, అందుకే పని దొరికింది. నోరుమైన పక్షి, నేను పొద్దున్నే గుడికెళ్ళి కొబ్బరిగా కొట్టించాను, అందుకే గురికి పని దొరికింది కదగరే. ఏది ఏమైనా నాకు పని దొరికిందంటే మనందరికీ దొరికినట్టేగా. చచ్చా, మీరెందుకు పనికొస్తారా? ధ్వజస్తంభాల్లాగా దివ్య మంగళంగా విగ్రహాలనే తప్ప బుర్రలో బుద్ధి లేదు. ఆ దావుర్లంక కాంట్రాక్ట్ దారిపోకుండా మన చేతికి వచ్చింటే నిక్షేపంగా లక్ష రూపాయలు మింగద్దు. పాపిస్ట్ పథకాలు చాలా వేశాం బాబు గారు. ఆ ఇంజనీర్ ప్రసాద్ రావు మధుగడికే ఇచ్చేశాడు. పోనీ ఆ ఇంజనీర్ గారు చేయి కాస్త తడపోయారు, ఆ పనులు జరిగినేమో. చేతులేంటండి బాబు, ఉళ్ళంతా తడిపినాడు ఒప్పుకునే రకం కాదు. అయ్యో రామ, దక్షిణ తాంబూలం పేరు చెప్తేనే ఇజిలేచి పోలీసుని పిలుస్తాడు. ఈ కుర్రకారు ఉద్యోగులంతా ఇలా మంచి పనులు మంచి గుణాలు అలవాటు చేసుకుని చెడిపోతూ ఉంటే దేశ పరిస్థితి ఏమవుతుందో నాకేమీ అర్థం కావటం లేదు. అక్కడికి అలాంటి వాళ్ళ వల్ల దేశం బాగుపడిపోకుండా మళ్ళాంటి వాళ్ళం యథాశక్తి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం మరి. ఆ ఇంజనీర్ గాడికి ఈ మధు గాడు మంచి బుద్ధిమంతుడు గాను మంచి ప్రయోజకుడు గాను కనిపించాడన్నమాట. కాదు బాబు, ఈ మధుగాడిని పెట్టుకోమని ఇన్స్పెక్టర్ చెప్పుంటాడు. అసలు మన ఊరికి పెద్ద అపశకుడు ఆ ఇన్స్పెక్టర్ గడే. ఆమె పెద్ద రాయుసు కొట్టాలని తీసుకున్నారు. ఇదిగో తోక, ఆవేశపడకు. ఇలాంటి వెధవ పనులు చేయడానికి కావాల్సింది తొందరపాటు కాదు, తెలివితేటలు. ఈ విషయం నేను చూసుకుంటాను, నువ్వు వాళ్ళు. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. నమస్కారం. నమస్తే. ఏమిటి విశేషాలు? గొప్ప విశేషమే, నేను నమ్మలేకపోతున్నది ఒక్కటే. పంజాతో పేగులు చీల్చి నెత్తురు తాగే పెద్ద పులి సన్యాసం పుచ్చుకుని రుద్రాక్షమాలు వేసుకుని సాధు అయిపోవటం గొప్ప విశేషమేగా. దేని గురించి మీరు చెబుతున్నది? మధుగాడి విషయమండి. మందు కొట్టి మనుషులను కొట్టేవాడు గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసే అంత ప్రబుద్ధుడైపోయాడట. అవ్వకూడదా? అబ్బాబ్బే, అవడానికి ఏమాత్రం అవకాశం లేదని నా అభిప్రాయం. ఎందుకు లేదు? బోయవాడు మహర్షి కాలేదా? అలా అనుకున్నా వీడు కారణ జన్ముడు కాదు కదండి. కుక్కతోక వంకర తీసి వదిలేస్తే మళ్లీ వంకర వంకరే అవుతుంది. వీడు కూడా అంతేనని నా అభిప్రాయం. చూడండి, మనుషుల గురించి మంచి అభిప్రాయాలు ఏర్పరచుకోవడానికి ముందు మనకి మంచి మనసు ఉండాలి. మధు మామూలుగానే బుద్ధిమంతుడు, ఇప్పుడు పనిమంతుడు కూడా. ఇన్స్పెక్టర్ గారు చూడండి, అటు చూడండి, తమరు సెలవిచ్చిన బుద్ధిమంతుడు పనిమంతుడైన మధు ఎలాంటి అవతారం ఎత్తొస్తున్నాడో చూడండి. బాగా మందులో మునిగిపోయి తైటకలాడుతూ వస్తున్నాడు. కాదురా, ప్రెసిడెంట్ అగౌరవం గారు అని దండం పెట్టి కాళ్ళు ఎట్టుకోరా సరదాచి. అందం పోతే కాళ్ళుగానే మనకు జుట్టు అందుతుంది. ప్రెసిడెంట్ గారు నమస్కారం. ఓ ఇన్స్పెక్టర్ బాబా, మీకు నమస్కారం. మీ ఇంజనీర్ అయ్యి నన్ను చాలా ఇబ్బందుల్లో పెట్టాడు బాబు. ఏమిటది? ఏముంది? ఆ ఏటిగట్టు కాంట్రాక్ట్ పని నాకు అంటగట్టారు. నా ఏళ్ళ పని చేసుకుంటూ గౌరవంగా బతకాలంటే చాలా కష్టం ఇన్స్పెక్టర్ బాబు. చూస్తున్నారుగా ఇన్స్పెక్టర్ గారు, మీ పని మంతుణ్ణి. రే, ఆయన ప్రెసిడెంట్ గారు రా, జేబు నిండా సొమ్ములుంటాయి, పాడు పనులు చేసే దమ్ములుంటాయి,
నెత్తి మీద కొమ్ములు ఉంటాయిరా. చాలా రోజుల నుంచి చూడాలనుకుంటున్నారు, కొమ్ములు ఎక్కడ కొమ్ములు తర్వాత చూడచ్చు కానీ ముందే తోక ఎక్కడ ఉంది అక్కడ. రే అలా అనకూడదురా, ఆయన లంకకే మహారాజురా. మహారాజు అయితే మళ్ళా గుర్ర ఎక్కలేదే గుర్రు. తాగితే ఉయ్యాల ఊగితే జంపాల, తాగితే ఉయ్యాల ఊగితే జంపాల, తాగమంటే తంటారా తాగకుంటే ఎట్టారా, తాగి ఊగి ఊరేగి కై తక్కలాడర నాయాల, కై తక్కలాడర నాయాల, తాగితే ఉయ్యాల ఊగితే జంపాల, తాగమంటే తంటారా తాగకుంటే ఎట్టారా, తాగి ఊగి ఊరేగి తైతక్కలాడర నాయాల, తైతక్కలాడర నాయాల, తాగితే ఉయ్యాల ఊగితే చంపాల. ఎత్తులు వేసి వేసి నెత్తెక్కి కూచున్నావు, నెత్తులు తాగి తాగి మత్తెక్కి ఉన్నావు, ఎత్తులు వేసి వేసి నెత్తెక్కి కూచున్నావు, నెత్తులు తాగి తాగి మత్తెక్కి ఉన్నావు, పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు అయినావు, కంచెను అనుకుంటే చేనే మేసేవు, పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు అయినావు, కంచె నువ్వనుకుంటే చేనే మేసేవు, నక్కి నక్కి చూస్తావేరా నక్క జిత్తుల నాయాల, నక్కి నక్కి చూస్తావేరా నక్క జిత్తుల నాయాల, తాగితే ఉయ్యాల ఊగితే జంపాల, తాగమంటే తంటారా తాగకుంటే ఎట్టారా, తాగి ఊగి ఊరేగి తైతక్కలాడర నాయాల, తైతక్కలాడర నాయాల, తాగితే ఉయ్యాల ఊగితే జంపాల. బ్లాక్ మార్కెట్ చేసి లోకుల్ని దోచావు, సర్కారు కన్ను గప్పి నేరాలు చేశావు, బ్లాక్ మార్కెట్ చేసి లోకుల్ని దోచావు, సర్కారు కన్ను గప్పి నేరాలు చేశావు, పొంపలెన్నో తీసి గొప్పొడి వైనావు, నమ్మినోళ్లను నీవు నట్టేట ముంచావు, ఆ కొంపలెన్నో తీసి గొప్పోడి వైనావు, నమ్మినోళ్లను నీవు నట్టేట ముంచావు, మీసాలు తీసేయరా మోసాల భూషయ్య, మీసాలు తీసేయరా మోసాల భూషయ్య, తాగితే ఉయ్యాల ఊగితే చంపాల, తాగమంటే తంటారా తాగకుంటే ఎట్టారా, తాగి ఊగి ఊరేగి కైతక్కలాడర నాయాల, కైతక్కలాడర నాయాల, తాగితే ఉయ్యాల ఊగితే చంపాల. చూశారుగా ఇన్స్పెక్టర్ గారు, పాపం పనిపిస్తే బాగుపడతాడు అనుకున్నారు, మరి కాస్త చెడిపోయాడు. ఎలుగుతోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపేగా అని. ఏ భూషయ్య, అలా ఎంగిరి కూతలు పోయకురా, అది వేమన శతకంలోదిరా. ఇన్స్పెక్టర్ బాబు, మీరు నన్ను మనుషులు చేస్తున్నారు, నాకు వచ్చిన కొద్దీ వీడు మీతో చెప్పే మాటలన్నీ విన్నాను, వీడికి బుద్ధి చెప్పాలని ఈ నాటకం ఆడాను. అంటే నువ్వు నిజంగా తాగలేదా మధు? అవును బాబు, మీరు నన్ను బాగు చేయాలని నాకు పలిపించారు, మీ నమ్మకాన్ని వమ్ము చేసి నేను అట్టా తాగుతాను బాబు. ఇన్స్పెక్టర్ బాబు, ఏది చేయటండి, పట్టండి బాబు, ఇది సారాయో మంచినీళ్ళో మీరే చెప్పండి బాబు. బాబు నేను తాగానంటేనే వీడి షడల్, వీడికి బెంబే రెచ్చించడానికే ఇట్లా చేశాను, తాగుబోతుని ముద్ర వేసిన నేను కాదు బాబు తాగుబోతుని, వీడు. రై తీరా
తీస్తాను. ఇన్స్పెక్టర్ గారు, ఇది నేను దాటడానికి కాదు. ఎవరో ఒక బాలింటరాలు తెచ్చిపెట్టమంటాను. ఈ ఊళ్ళో ఉన్న ఒకే ఒక పెద్ద మనిషి నేనే కదా. మరి అందరు మంచి చెట్లు నేనే చూడాలి కదా. అందుకని తోక, మనం ఇంకా చాలా పనులు చూడాలి కదా. పద బాబు, నా మీద గౌరవంతో నువ్వు తాగుడు మానేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. బాబు, పడవక చుక్కల్లా నా బ్రతుకి మళ్ళీ ఒక దారి చూపించారు. మీకు ఇచ్చిన మాట తప్పుతానా? ఛీ, మళ్ళీ తాగుతానా? గుడ్, వెరీ గుడ్. సరే, రేపే బయలుదేరి దావుర్లంకి వెళ్ళి పని ప్రారంభించు. అలాగే బాబు. బాబుగారు, మీరు ఊరు వెళ్ళిపోతున్నారా? అవునే, దావుర్లంకి అంతకట్ట పని మనకే వచ్చింది. మీరు వెళ్ళిపోతే నాకేం సంగతి? నేను వెళ్ళేది పక్కూరికి కానీ పైలోకానికి కాదే. బాబుగారు, నన్ను తీసుకెళ్ళండి. నిన్న మీకు కూడా వండి పెడతా, మీకు తోడుగా ఉంటా. సరే సరే, మన ఊరు నోరే మంచిది కాదు. నువ్వు నా వెంట వస్తే నిన్ను లేపుకుపోయానని కూడా కూర్చుంది. ఊరే అనుకుంటే మనకేడు బాబు, మళ్ళా ఏ తప్పు లేదు. చూడు, అసలు వాళ్ళు అలా మాట్లాడుకోవడానికి మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి? అది కాదు బాబు, నువ్వు ఇలాగే ముందు పొట్టి పెట్టావంటే నన్ను అక్కడికి వెళ్ళి తిరిగి రానే రాను. సరికి ఆ పని మాత్రం చేయదు. సరే, నేను రానులే. మీరు వెళ్ళి తొందరగా వచ్చేయండి. నువ్వు ఎన్నన్నా చెప్పు గురు, మన ఊరంటే మన ఊరే. దీన్ని విడిచిపెట్టి వెళ్ళాలంటే ఏడుకొచ్చేస్తుంది. అవును గురు, నాకు దుఃఖం వస్తుంది. నీ గట్ట ఉంది గురు. నాకు చాలా బాధగానే ఉంది. కాకపోతే రాత, నేను వెళ్ళిపోతున్నాను. అంతేకాదు, నా మీద నీకున్న ద్వేషాగ్ని కూడా నేనే మూసుకుపోతున్నాను. ఇక నువ్వు వేదిక లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. ఎరా దగ్గు, మన పడవలన్నీ ఈ రాత్రికే పట్టం చేరుతాయి కదా. చిత్తమయ్య గారు, ఒరే, ఈ మధ్య పోలీసు వాళ్ళలో చురుకు పాలు ఎక్కువైంది. అనుమానం తగిలిందంటే పొట్టకోసి మరీ సోదా చేస్తున్నారు. ఈ గడ్డి కింద తాటాకుల కింద విదేశీ సరుకుందన్న విషయం వాసన పట్టారు అంటే మన చేత గడ్డి తినిపిస్తారు. జాగ్రత్త, మనల్ని అట్టుకోవటం మూడో గంట వరకు కూడా కాదండి. అలా నీటిపాతులా తలగరేసి గప్పాలు కొడితే లాభం లేదు. మూడో కంటి వాడు ఒంటి కంటి వాడు కనిపెట్టలేడని విర్రవీగితే ఓ మంచి ముహూర్తాన మన నాటకాలన్నీ వీధిని పడతాయి. అయ్యగారు, రాధమ్మ వస్తుంది. ఏమిటి రాధమ్మ, స్కూల్ నుంచే వస్తున్నావా? అవును. అదే, ఆ అందమైన ముఖంలో అలసట కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పిల్లలకు చదువులు చెప్పి రోగులకు మందులు ఇచ్చే నిన్ను చూస్తుంటే మహాముచ్చటేస్తుంది నాకు. అన్నట్టు ఈ శుభవార్త విన్నావా? ఊరంతటికీ పేరు పొందిన ఆ పాపిష్టి మధు పీడ విరగడైపోయింది. మూటా ముల్లే సర్దుకుని జెండా ఎత్తేశాడు. ఇక మీదట మనం హాయిగా ఉండొచ్చు. ఏమిటి వినేది? అదే, వాడు వెళ్ళిపోయాడు కదా, ఇక నువ్వు నేను ఊళ్ళో వాళ్ళందరూ పిల్లా మేక మా తోక అందరూ హాయిగా ఉండొచ్చు. నిశ్చింతగా నిద్రపోవచ్చు. ఎవరి మాట ఎలాగున్నా మీరు మాత్రం నిశ్చింతగాను ఆనందంగాను ఉండొచ్చు. ఇదిగో పంతులమ్మ, నన్ను పరాయి వాడిని చేస్తే నా మనసు గొల్లమని ఏడుస్తుంది. అసలు నా ఉద్దేశం మనిద్దరం కలిసి అది స్కూల్ అభివృద్ధి చేస్తే బాగుంటుంది. చూడండి, నా గురించి నా స్కూల్ గురించి మీలాంటి పెద్దలు దిగులు పడనక్కర్లేదు. పెద్దలు పిన్నలను విడదీకు, మన ఇద్దరు మధ్య తేడా లేదు. ఏమంటారు? లేకే ఉంది, మనిషికి పశువుకి ఉన్నంత తేడా ఉంది. బాబు గారు, మిమ్మల్ని పశువు అనేసింది? ప్రేమతో అందరా? కాదనుకుంటానండి, కోపంతో అన్నట్టుగా ఉందండి. తోక, నా ప్రేమకి ఆవిడ కోపం నటిస్తుంది, ఆవిడ కోపానికి నేను ప్రేమ చూపిస్తాను. ప్రేమ కేసులన్నీ మొదట్లో ఇలాగ ఉంటారా? అలాగండి, నాకు తెలవదండి. నాకు ఇప్పుడే అర్థమైంది. కదా, త్వరగా కానివ్వండి. సుబ్బులు, సుబ్బులు, చూడరా వాళ్ళ పారలో పరుగులు కావాలి. చూడు చూడు, ఏమది బాబు, పని పని జోలికి తగ్గుతుందే? దరకేం చేస్తుందిరా అన్నయ్యలా, మీ భోషయ్య గారి లాగా నేను దొంగ సొమ్ములు తిని బతికేవాళ్ళు కర్రా, కాయ కష్టం చేసేవాళ్ళరా, కష్టపడి సంపాదించుకుని తినేవాళ్ళరా. అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? సరే వస్తా.
అయితే ఆ గట్టు పని మధు గారు ఆడుతూ పాడుతూ చాలా హడావుడిగానే జరిపించేస్తున్నాడు అనమాట. చిత్తం, నా కళ్ళారా చూశాను, ఎండనక వాననక రాత్రి అనక పగలనక మహాఘోరంగా జరిపించేస్తున్నాడు పని. ఆ గట్టు పని పూర్తయితే ఇంతకాలం ఆ పక్క బీడుగా ఉన్న భూమంతా బంగారం అవుతుంది. అదప్పుడు పనికిరాదని పేదవాళ్ళకి పాకలేసుకోవడానికి ఇచ్చాం. పిచ్చి గుళ్ళంటే ఆ పాకల్ని ఇప్పుడు పీకించి పారేస్తే ఆ బంగారం మందే అవుతుంది. జగ్గు వెళ్ళా పంజు. చేతం బాబు, మీరిట్లా పరివేస్తే మేము ఎక్కడికి పోవాలా, ఏమైపోవాలా? బాబు, మరి బాబు, మీరు ఇక్కడ వచ్చేసారు, ఆడ భూసై దౌర్జన్యం ఎక్కువైపోనాది. ఏం చేశాడంటే నా ఏళ్ళ? ఎన్నో ఏళ్ళగా బంజర్లో మేము వేసుకున్న పాకలన్నీ భూసై మనుషులు నేలమట్టం చేస్తున్నారు బాబు. అట్లాగా? అవును బాబు, తమరు వెళ్ళి ఆడికి గట్టిగా బుద్ధి చెప్పాలి. రబ్బులు మంగారు కలిసి పని ఎక్కకుండా చూడండి. రే సబ్బులు, నేను వింటా. మా ఏగారు దయా దక్షిణ మీద ఇంతకాలం అయికుంటున్నారు. అవసరం వచ్చి ఖాళీ చేయంటారంటే అన్యాయం ఎదురు తిరుగుతారు. మీకు దిక్కులు త్వర చెప్పుకోండి. చెప్పుకుంటారా, చెప్పుకుంటారా నయ్యా? ఇంతకాలం నుంచి తిన్న పాప తిని అడగలేదురా? ఇప్పుడు పేదవాళ్ళ కొంపల మీద పడ్డావు. కొంపలు పేదవాళ్ళయే కావచ్చు, ఈ భూమి మా అయ్యగారిది, మేము సొంతం చేసుకుంటున్నాం. ఇంతకాలం వదిలేసిన భూమి ఇప్పుడు ఎందుకు కావాల్సి వచ్చిందో? అవసరం వచ్చింది. రే తెలుసురా, దీనికి విలువ వచ్చింది, మీకు ఆశ హెచ్చింది, అంతేగా. మధుబాబు, అనవసరంగా కల్పించుకుంటున్నావు, నీకు సంబంధం లేదు. ఎందుకు లేదురా? నేను వీళ్ళతోటి మనిషినే, వీళ్ళ ఒక్కడే. రే మీ యజమాని గారు పారేసే ఎంగిలి మెతుకులు కాసుపడి వీళ్ళ జీవితాలు జోలికొస్తే మాత్రమే ఊరుకునేది లేదు. ఊరుకోక ఏం చేస్తానే చూస్తావా? దొంగ సొంబుతో ఒళ్ళు పెంచుకున్న మీకు నిజాయితీని కొట్టే శక్తి ఎక్కడిది, దమ్ ఎక్కడిది? మీరు మీ ఇళ్లలోకి వెళ్ళండి. అవ్వా, ఆ దేవుడు వచ్చినా సరే, ఇక మీరు గడ్డ విడిచి వెళ్ళక్కర్లేదు.
ఆత్మీయమైన నీ అభిమానమునకు ఆనందమున నేను పరవశించినది. నీ అందయే నాకు కొండంత బలము మరచిపోలేనా నీ అనురాగము. కరిగితే పసిడికి కాంతి వస్తుంది, త్యాగమే మనిషికి విలువ తెస్తుంది. మేకన్న కలలన్నీ నిజమాయ నేడు ఫలితము రాకుండా ఎవడాపలేడు. నమస్కారం ఇంజనీర్ బాబు. నమస్కారం. నమస్కారం. ఇన్స్పెక్టర్ బాబు గారు కూడా వచ్చారే. నిన్న అరెస్ట్ చేయడానికి తప్పు చేశానండి. బరువు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ మరీ మంచివాడు అయిపోయినందుకు. మిస్టర్ మధు బాబు, వర్క్ ప్రోగ్రెస్ చాలా బాగుంది. వానలు పడేలోగా పని పూర్తి అయిపోతుంది అనుకుంటాను. మనసు పెడితే ఏ పని అయిపోతుంది బాబు. వానలు పడేదాకా ఎందుకు, వారం రోజుల్లోనే పూర్తి అవుతుంది. ఒరే అబ్బులు, రెండు స్పెషల్ టీ తీసుకురారా. రెండు స్పెషల్. నేను టీ తీసుకోను. మరి ఒక చిన్న ప్యాగ్. ఇన్స్పెక్టర్ బాబు, నా చరిత్ర పూర్తిగా చెప్పేశారన్నమాట. చూడండి ఇంజనీర్ బాబు, ఒకప్పుడు మధు ఉన్న చోట ఈ మధు ఉండేవాడు, ఇప్పుడు మధు ఉన్న చోట ఆ మాట కూడా వినపడటానికి వీల్లేదు. అయితే అది లేకుండా ఎలా గడుపుతున్నావు? నేను మీకు ఇచ్చిన మాట, మీరు నాకు ఇచ్చిన పని, ఈ రెండు కలిసే అలవాటును శాశ్వతంగా దూరం చేసాయి బాబు. అంటే బాగా మారిపోయావన్నమాట. ఇదంతా నా గొప్పదనం కాదు బాబు. మరి పూలు పూసేది మొక్కైనా ఆ గొప్పదనం ఆ మొక్క నాటిన వాడిది, నీరు పోసిన వాడిది. ఏమంటారు ఇంజనీర్ బాబు? అనడానికి ఏముంది మధు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక్క మనిషిలోని మార్పు 100 మంది మనుషులకు ఉపయోగపడుతుందంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. వెల్ ఆనంద్,
ఇంకా రెండు మూడు సైట్ సర్వే చేసుకోవాలి. బయలుదేరదామా బాబు? మరి తీసుకు వెళ్ళండి అబ్బులో. లేదు మధు, నేను చాలా అర్జెంట్ గా వెళ్ళాలి. మరోసారి వస్తాను, నీ కోసం కాదు నీకోసం. రైట్ మధు. ఆనంద్, ఏది రాయో ఏది రత్నమో అంచనా వేయడంలో నీ అభిప్రాయమే చాలా కరెక్ట్ అని ఒప్పుకుంటున్నాను. ఎవరి గురించి నువ్వు అనేది? మధు గురించే. ఆ రోజు అతనికి ఉద్యోగం ఇవ్వమని చెప్పినప్పుడు అతను మారతాడు, మనిషి అవుతాడు, పది మందికి మార్గదర్శి కూడా అవుతాడని కదా నువ్వు అన్నా. ఇవాళ కరెక్ట్గా అదే జరిగింది. చూడు ప్రసాద్, శక్తివంతుడైన మనిషిని మంచికి చెడుకి రెంటికి ఉపయోగించుకోవచ్చు. ఎలా ఉపయోగించుకోవాలి అనేది సమాజం నిర్ణయించుకోవాలి. మధును మంచి దారికి తిప్పితే అతను ఎంతో మందికి మేలు చేయగలడని అందుకే నాకు అనిపించింది. పశువు మనిషిగా మారుతుందని నీ ఊహాశక్తికి హ్యాట్స్ ఆఫ్. పొరపాటు పడ్డావు. స్వతహాగా పశువు అయితే మారకపోవచ్చు, కానీ పరిస్థితుల వల్ల పశువైన ప్రతి మనిషి మారతాడు, మారి తీరతాడు. మల్లమ్మ రెండు రెండు, వెంకటలక్ష్మి రెండు రెండు. కట్టమని పూర్తయిందిగా మంగ. మీరు ఊరికి వెళ్ళండి, నేను బస్తీకి వెళ్ళి ఇంజనీర్ గారితో లెక్కర్ పూర్తి చేసుకోవాలి. నమస్తే రాధాదేవి. నమస్తే. మీ ఆలయం ఈ రోజుకు మూసేశారా? ఆలయమా? అదేనండి, చదువు చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకి బడే గుడి అంటారుగా. మీరు ఈ మధ్య ఊర్లో ఉన్నట్లేరే? లేను, డ్యూటీ మీద దావూర్లంక వెళ్ళాను. అన్నట్టు అక్కడ ఒక అద్భుతం చూశాను. ఏమిటది? ఒక మనిషి 1000 మందికి ఆవేశమై ఉత్సాహమై ఊపిరై అసాధ్యమైన ఒక కట్టడాన్ని అతి సులువుగా పూర్తి చేశాడు. ఎవరిని గురించి మీరు చెప్పేది? మధు గురించి. ఆ దావూర్లంక గట్టు పని వృత్తిగా కాకుండా కర్తవ్యంగా తీసుకుని పూర్తి చేశాడు. అంత బుద్ధిమంతుణ్ణి పనిమంతుణ్ణి నేను ఎక్కడ చూడలేదు. మత్స్యమంది చెల్లి మనుషుల్ని మాయ చేయడం అతనికి అలవాటు. అతని మాయకు మీరు కూడా లొంగినట్టున్నారు. మాయకు కాదు, మంచితనాలు. అమాయకు రాలేని గౌరవ నాశనం చేసిన మనిషి మంచివాడంటారా? ఆ విషయంలో అందరిలాగే మీరు పొరపాటు పడ్డారు. రాధాదేవి గారు, గౌరీ తల్లి కావడానికి ఆమె చావడానికి కారణం మధు కాదు. అసలు ఆమె చావలేదు, చంపబడింది. ఏమిటి వీరనేది? అవును, ఆ కేసు గురించి మేము ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాం. అంతేకాదు, ఆ సమయంలో మధు జైల్లో ఉన్నాడు, కనుక గౌరీ హత్యకి అతనికి ఏ సంబంధం లేదు. అంటే తాతగారి డబ్బు దొంగతనం చేయడం కూడా అబద్ధమేనంటారా? అతన్ని అడ్డు తప్పించడం కోసం ఎవరో ఆ పని చేసి అతని మీద నెట్టుండొచ్చుగా. మరి సాక్ష్యాలు? సాక్ష్యాల్ని సృష్టించడం, చట్టాల్ని వంచడం దుర్మార్గులకు చాలా తేలికైన పని. అన్ని నిజాలని కాలమే బయట పెడుతుంది. రాధాదేవి గారు, మధు తాగుబోతని తిరుగుబోతని నేను కూడా మొదట్లో మీకంటే ఎక్కువగానే అసహించుకున్నాను. కానీ అతనికి సన్నిహితుడైన తరువాత అతనిలో ఎంత నీతి నిజాయితీ దాగి ఉందో నాకు అర్థమైంది. నాలాగే మీరు కూడా ఆ నిజాన్ని త్వరలోనే గుర్తిస్తారని నా నమ్మకం. ఎట్టాగయ్యా, నా ఆరోగ్యం బాగోలేదు, లేవలేని స్థితిలో ఉన్నాను. నా మాట విని వేరే ఊరి డాక్టర్ని తీసుకెళ్ళు. కాదు బాబు, అప్పటిదాకా నా కూతురు ప్రాణాలతో ఉంటుందని నమ్మకం లేదు. ఏంటయ్యా, ఏం జరిగింది? నాకు ఒక్కగాని ఒక్క కూతురమ్మా, నెలల నుండి నొప్పులు పడుతోంది. మొదటి కాంతి ఏమైపోతుందో ఏమోనని భయంగా ఉంది. అలాగా అన్నయ్య, నేను వెళ్తాను. నువ్వా? ఎట్లా పెడతావమ్మా? అర్ధరాత్రి, పైగా రేవు దాటాలి, గాలివాన్ వచ్చినా రావచ్చు. డాక్టర్లకి రాత్రి పగలు లేదు, ఏ క్షణమైనా ప్రాణరక్షణకు ప్రయత్నించాలని నువ్వే అంటుంటావుగా. నాకేం పర్వాలేదు, నేను వెళ్ళొస్తాను. డాక్టర్ బాబు, అమ్మాయి గారిని దగ్గరుండి తీసుకొచ్చి దిగ పెడతాను. నమస్కారం. వెళ్ళొస్తానన్నయ్య. రామా. మగబిడ్డయ్యా, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. అంతా మీ సలహేనమ్మా. సిలుపు సీకటి లెక్క చేయక ఈ పేదాడింట్లో పెద్ద మనసుతో అడిగెట్టారు. నా కూతుర్ని కాపాడారు, దేవుడు మిమ్మల్ని సల్లగా సుత్తాడమ్మా. ముందెళ్ళి మనవణ్ణి చూసుకురా, నన్ను రేవు దగ్గర దిగబెడదు కానీ. పైన నెట్టికి ఎక్కే నాటు సరుకు ఇవన్నీ ఉంటాయి, ఏదో చేయాలంటే సుక్కడ్డప్పుడు రే పక్కన చక్కని సుక్కుంటున్నా సారంగా. పక్కన కాదు కానీ పక్కన ఒక గుంట ఉంది, వెళ్ళి ఈ మంది ఇచ్చి మట్టిగా చేసుకుని వదాశరా రేపు వదాశరా తిన్నీ సుక్కేసుకుంటావు. ఇది ఎక్కడ సుక్కరు, సింధులు దొక్కుతుందో ఆడ అట్లా కదరా. నేను చెప్తాను ప్రశాంతిగా ఇంజన్ ఆపుతా. ఆడికి ఏం తెలియదు కానీ నేను చెప్తాను.
మర్యాదగా ప్రవర్తించు. కోతలకి ఇంజన్ స్టార్ట్ చేయండి. వాళ్ళు బాగా తాగి సుఖలేకుండా ఉన్నారు. ఈ రాత్రికి లాంచీ నడపలేరు. నువ్వు వెళ్ళి పైన పడుకో. ఏం జరగకుండా నేను కాపలా ఉంటా. వెళ్ళు. బాబు గారు, జరిగిన దాన్ని సిగ్గుతో సావాలనిపిస్తుంది బాబు. క్షమించండి, కాస్త ఎంగిలి పడండి బాబుగారు. క్షమించండి బాబుగారు, తినండి బాబుగారు. ఇదిగో భోజనం. నాకు ఆకలేదు. కోపం నా మీద ఉండొచ్చు, కానీ తినకపోవడానికి అన్నం ఏం చేసింది? ఆకలితో బాధపడొచ్చు, కానీ నా చేతితో పెట్టిన అన్నం మాత్రం తినడానికి వీల్లేదు. మదిలో రేగే గాయం మానిపోదా, ఎదురీతకు అంతం లేదా, నా మదిలో రేగే గాయం మానిపోదా. వాడిన ప్రేమ వసంతం ఏనాడైనా వికసించిరాదా, ఎదురీతకు అంతం లేదా, నా మదిలో రేగే గాయం మానిపోగా. తీరాల వేట ఇంకెన్నాళ్ళు ఎదురీత, ఎదురీతకు అంతం లేదా, నా మదిలో రేగే గాయం మానిపోదా. చేసేనా
మదిలో మమతను కూడా గాయం చేసేనా నాయను వారే భగవారైతే ఇంకెన్నాళ్ళు ఈ ఎదురీత ఎదురీతకు అంతం లేదా నా మదిలో రేగే గాయం మానిపోదా వాడిన ప్రేమ వసంతం ఏనాడైనా వికసించిరాదా ఎదురీతకు అంతం లేదా నా మదిలో రేగే గాయం మానిపోదా బాబు బాబు గారు ఇంకోటి తీసుకురా అలాగే రాత్రి బాగా నిద్రపట్టిందా టీ తీసుకో నా మీద కోపంతో రాత్రి అంతా ఆకలితో ఉన్నా నువ్వు ఆకలితోనే పడుకున్నావుగా కోపం తగ్గిందా నీ మీద కోపం రాలేదు మరి బాధ వచ్చింది ఎందుకు నేడకి నిజానికి తేడా తెలుసుకోలేకపోయినందుకు ఇప్పుడు తెలుసుకున్నావుగా తెలుసుకున్నానని అనుకుంటున్నాను టీ తీసుకో ఈ శాలువా ఇంటికి వెళ్ళాక పంపిస్తాను ఏమిటమ్మా రాధ ఇంత ఆలస్యం అయిపోయింది నువ్వు రాకపోయేసరికి ఆందోళనతో తలడిల్లిపోయాను ఏం చేయనన్నయ్య మధ్యలో లాంచి చెడిపోయింది నమస్కారం ఇన్స్పెక్టర్ బాబు ఓ ప్రెసిడెంట్ బోసే కూడా ఇక్కడే ఉన్నాడా నీ లాంచి మీద పనిచేయటానికి నీలాంటి దౌర్భాగ్యులనే పెట్టుకున్నావు తప్పదాగి వచ్చేపోయే ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేయమని తరిపీ ఇచ్చినట్టున్నావు చూడు నాయాళ్ళు రాత్రి దాకా నిషా ఇంకా దిగలా ఇక వాళ్ళ పని మీరే చూసుకోవాలి బాబు సరేగాని మధు నువ్వు వచ్చేసావేమిటి గట్టు పని పూర్తి అయింది వచ్చేశాను ఇన్స్పెక్టర్ బాబు ఏది ఏమైనా ఉన్న ఊరుని మా అన్న వాళ్ళని విడిచి ఉండాలంటే మనస్సు నిలవదు బాబు ఇన్స్పెక్టర్ గారు వీడు మళ్ళీ ఊళ్ళోకి చేరాడు మీరొక కంట కనిపెట్టి ఉండాల్సిందే ఇన్స్పెక్టర్ గారు ఒక కంట కనిపెట్టవలసిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు ఎక్కడికే గోల ఎగిరిపోతున్నావు ఒక చిలకమ్మా దమ్మని కవరెట్టింది పరుగులు వేసే వయసుకి పగ్గాలు వేయాలి పిల్ల తెరిక్కి ఉడిపోయిన వయసుని కాస్త నోరు మూసుకోమని చెప్పు మధుబాబు లోపలికి రావచ్చా నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చా చూసిపోదామని ఏమి సుఖంగా ఉన్నామని చమత్కారానికి మీ వంశానికి పెట్టిన పేరనుకోండి అది సరే రాత్రి సుఖంగా గడిచిందా అంటే రాత్రి లాంచీలో ఒంటరిగా ఉన్న రాధమ్మకు పొడు నువ్వేగా ఏమిటి మరేమీ లేదు లాంచీ దిగొస్తున్న రాధమ్మను చూస్తుంటే తొలిరి గడిచి శోభనం గదిలోంచి బయటకు వస్తున్న పెళ్లి కూతురు కాస్త నలిగినట్టు కనిపించింది ఆయన తప్పే ఉందలే రాయి రాయి కలిస్తే రుప్పు వస్తుంది చెయ్యి చెయ్యి కలిస్తే తప్పుడవుతుంది వయసు వయసు కలిసా పచ్చగా మనిషి ఉంటే చూడలేవు నిశ్చలంగా బ్రతుకులుంటే భరించలేవు మళ్ళీ ఇంకోసారి ఫేలేమంటే ఇక్కడే తమ్మి పోతేస్తాను పవేకి పోతాను పోతాను ఒక్క మాట చెప్పి పోతాను ఏమిటి మంగనను ఉంచుకున్నావని రాధకు తెలిస్తే రాధ మళ్ళీ జన్మలోని మొహం చూడదు నేను వీటం కాదు ఊరంతా హోరెత్తిపోతోంది ఏమని మంగని ఉంపుడు కత్తని రాధని వలపు తోడని ఒకరిని సానని ఒకరిని రాయనని ఏమిటో ఏం కుషావు
నీ అదృష్టం బాగుండి ఇది మా ఇల్లు కాబట్టి బ్రతికిపోయా. ఇంకెక్కడనైతే నిన్ను నరికి ముక్కలు చేసిండేవాడిని. ఇల్లు అయితేనే కానీ ఇలాంటి కుక్కలు కొట్టాల్సింది బజార్లో కానీ ఇళ్లలో కదరా. నోరు మూసుకుని పోబెట్టి. నా నోరు మూసుకుంటాను కానీ లోకం నోరు ముయ్యలేదంత పెద్దది. అది అరవటం మొదలు పెడితే ఆగదు. త్వరలోనే రాధ నీ మొఖాన్ని తలిపేస్తుంది, ఊరు ఉమ్మేస్తుంది. అది మంగా ఈ క్యారేజ్ తీసుకెళ్లి మీ మధుబాబు గారికి. ఊరికే తీసుకెళ్ళటం కాదు అమ్మాయి గారు. బాబు గారు దీంట్లో అన్నం ఒకటే కాదు మీ ప్రాణాలు కూడా ఉన్నాయని చెప్తా. కబులు చాలు కానీ చూడు, వారు ఆకలిగా లేదని సరిగా భోంచేరేమో. దగ్గరుండి జాగ్రత్తగా వడ్డించు. అమ్మాయి గారు మనసైన వాళ్ళు ముందు కుక్కును వడ్డిస్తే మరింత రుచిగా ఉంటాయంట వంటలు. అందుకని తమరే వచ్చి వలపేసి కలిపి ముద్దుల్ని ముద్దలుగా చేసి స్వయంగా ఇట్టుగా. ఆ రోజు వచ్చినప్పుడు నీ సలహా ప్రకారమే చేస్తాను కానీ వర్షం వచ్చేలాగా త్వరగా ఉండు. మంగా ఏంటి బాబు, ఒకప్పుడు నాతో ఎక్కడికైనా వెళ్ళిపోదామని ఎన్నోసార్లు అన్నా. అప్పుడు లోకానికి భయపడి నేను వద్దన్నాను. ఇక ఇప్పుడు లోకంతో పని లేదు, పద పదం. ఏంటి బాబు మీరు అనేది? ఊరంతా నీకు నాకు సంబంధం ఉందంటున్నా. నిన్ను నేను ఉంచుకున్నానంటున్నా. అబద్ధమైన వాళ్ళని ఒప్పించే కట్టి నిజమైన ఒప్పుకుని తప్పుకోవటం మీరు. తప్పు బాబు, అలా అనకూడదు. మంగా నన్ను ప్రేమించే మనిషి, నా కోసం కన్నీళ్లు నింపుకునే మనిషి, నాకు ఓదార్పు ఉపశాంతి ఇచ్చే మనిషి నాకు కావాలనుకోడు. తప్ప తప్పన్ను కానీ అట్లాంటి మనిషిని నేను కాదంటాను. మరి ఎవరు? రాదమ్మ. అబద్ధం, ఆమె నన్ను ప్రేమించడం లేదు, పైగా ద్వేషిస్తుంది కూడా. కాదు బాబు, రాధమ్మ ప్రేమ మంచెలకు పొద్దు లాంటిది, తొందరగా బయటపడదు. ఎంతో ప్రేమించిన కనుకనే మనసెట్టి తనే స్వయంగా వండి పంపింది మీకు. చూడండి. రాధ స్వయంగా వండి పంపించిందా? నిజంగానా? నిజమే బాబు. అసలు ఆర్దాన్ మనసు అర్థం చేసుకోవడానికి మీ మగారికి ఒక జన్మ సాలదు బాబు, సాలదు. మధుబాబు, 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 రక్షించాలి, రక్షించాలి. ఏమొచ్చింది? గట్టుకు గండుబడి ఏరు ఊరినే ముంచేటట్టుంది. నువ్వు పూనుకొని మా కొంపలు నిలబెట్టాలి. నువ్వు కదిలితే గూడెమంతా కదులుతుంది. రా బాబు, రా తండ్రి, రా నాయన. నేను కదిలి రావాలా? ఏరు దాడి చెప్పదగలే సరకం మిమ్మల్ని రక్షించాలా? అవన్నీ మర్చిపో, నువ్వే దయతూపాలు, నువ్వే రక్షించాలి తండ్రి. అరే కళ్ళలో కూడా మిమ్మల్ని రక్షిస్తాననుకోవద్దు. నా కళ్ళ ముందు రాసిపోతున్నా సరే మిమ్మల్ని కాపాడను. నేను తాగుపోతున్నాను, తిరిగిపోతున్నాను, వెలివేసిన వాళ్ళని నేను కాపాడుతానా? నీళ్ళలో కొట్టుకుపోతున్నా సరే, నిప్పుల్లో కాలిపోతున్నా సరే నేను రక్షించను. పొండి, లాభం లేదు. రే నీళ్ళు ఎక్కువగా వస్తే అమ్మగారు అడగమను, బాబు చెట్టగమను. నువ్వు గోదావరిలో కలిసిపో. అలాగే పదండి. ఇన్స్పెక్టర్ బాబు, ఇన్స్పెక్టర్ బాబు, ఆపద, ప్రమాదం. ఏమిటండి, ఏమైంది? అయ్యో ఇంకా ఏమైందని అడుగుతున్నారా బాబు? వర్షం విపరీతంగా ఉంది, ఊరంతా జలమయమైపోయింది. కట్ట దిగిపోకుండా చూడండి మధుబాబు అని మేము ఎంత బ్రతిమలాండా, మా మాట వినిపించుకోలేదు. భగవంతుడై మీరే మమ్మల్ని రక్షించాలి బాబు. మీరు ముందుగా వెళ్ళి తగు జాగ్రత్తలు తీసుకోండి, మేము వెంటనే వచ్చేస్తున్నాం. అలాగే బాబు. నాయన అంత తొందర రండి బాబు. పదండి. రాధమ్మ. మీరా? ఏమిటి ఇలా వచ్చారు? కావలసిన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే దుర్గుణం ఉంది నాకు, అందుకే మిమ్మల్ని రక్షించుకున్నాను వచ్చాను. ఇప్పుడంత ప్రమాదమే వచ్చింది భూషయ్య గారు. కట్ట గండిపడి ఊరంతా కొట్టుకుపోయేటట్టుంది. గండికి అడ్డుకట్ట వేసి కాపాడమని ఊళ్ళో వాళ్ళంతా మధుగాన్ని అడిగితే వాడు సశేమరాని విసుకూర్చున్నాడు. నిజంగానా? అవును. అందుకే నువ్వు నాతో పాటు లాంచీలో వస్తే కష్టాల్లోంచి అవతల గట్టుకు చేరొచ్చు. మీరు కూడా డాక్టర్ గారు మమ్మల్ని రక్షించాలన్నంత జాలి మీకెందుకు ముంచుకొచ్చినట్టు? ముంచుకొస్తున్నప్పుడు మనిషికి మనిషికి చెయ్యని నుంచి సాయం చేయాలిగా. మనతో పాటు ఈ ఊళ్ళో బ్రతికే మనుషులు చాలా మంది ఉన్నారుగా. అందరినీ ఆదుకోవాలంటే ఒక లాంచి చాలదు, పెద్ద ఓడ తీసుకురావాలి. అయినా అందరూ మన వాళ్ళు ఎలా అవుతారు? మేము మాత్రం మీ వాళ్ళు ఎలా అయ్యాం? కాదనుకో, కావాలంటే అవ్వచ్చుగా. భూషయ్య గారు మర్యాదగా బయటకు వెళ్ళండి. అదేమిటమ్మా? అవునన్నయ్య, సొంత ప్రాణం కోసం స్వార్థంతో చచ్చే ఇలాంటి వాళ్ళతో బ్రతకడం కంటే పది మందితో కలిసి చావడం ఏమేమి. పది మంది కోసం చావడం మహత్తులు చేసే పని, అది మనకెందుకులే. వస్తా డాక్టర్ గారు. ఏమిటమ్మా రాధ,
అంత కటువుగా మాట్లాడొచ్చా? లేకపోతే ఏమిటన్నయ్యా, పెద్ద ఉద్ధరించడానికి వచ్చాడు. ఊరిని ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. ఇప్పుడే వస్తాను. మధు, అవును మధు, నేనే అబద్ధాలు నమ్మి మంచేదో చెడేదో తెలుసుకోలేని మామూలు ఆడదాన్ని. అభాగ్యాలు. ఏమిటి రాత, ఏం జరిగింది? ఇంత వర్షంలో ఎలా వచ్చావు? ఎంత వర్షమైనా అవసరం అలాంటిది. నువ్వు లోకాన్నంతా కాదన్న, నా మాట కాదన్న నమ్మకంతో వచ్చాను. చెప్పు రాత, నీకేం కావాలో చెప్పు. జీవితాంతం మరువలేని తీయని జ్ఞాపకాలను నా మనస్సులో ముద్ర వేశావు. నువ్వు అందించిన ఆ కొద్ది మధుర క్షణాలకు బదులుగా నువ్వేమడిగినా ఇస్తాను. అడుగు. తెలుసు మధు, ఎంత గాయపరిచినా నీ రాధను క్షమిస్తావని, మాట మన్నిస్తావని నాకు తెలుసు. వెంటనే గూడెంలో వాళ్ళని కూడా తీసుకెళ్లి గట్టు నిలిపి గ్రామాన్ని రక్షించు. రాధా, ఆ కోరిక మాత్రం నన్ను కోరదు. పేదవాడి కోసమైతే ప్రాణమైనా ఇస్తాను, కానీ ఆ పెద్దవాళ్ళ ఇళ్ళు గంగలో కలిసిపోయినా నేనే పట్టించుకోను. ఆ ఊరంతా నన్ను వెలివేసినప్పుడు ఈ గూడెం నన్ను గుండెల్లో దాచుకుంది. నాకు కావాల్సింది గూడెం గూడెం శ్రేయస్సు. ఆ గట్టు గంటిపడ్డ వరద వెల్లువులైనా నా గూడానికే ప్రమాదం లేదు. ఆ కట్టు దిట్టం నేను ఈనాడు వచ్చేసాను. ఇక ఊరు ఏమైనా నా కనం. అయితే గ్రామాన్ని రక్షించనంటావా? నా బ్రతుకు బండలు చేసి, నా ప్రేమకు అపకారం చేసి, నన్ను అన్యాయం చేసిన వాళ్ళను నేను క్షమించను, రక్షించను. మధు, తన్ను అంటించిన వాళ్ళకే వెలుగునిస్తుంది కొవ్వొత్తి, తన్ను కాల్చిన వాళ్ళకే సువాసనిస్తుంది అగరవత్తి. అపకారికి ఉపకారం చేయడంలోనే దైవత్వం ఉంది. మానవత్వమే లేని ఈ మనుషులకు నేనెందుకు దైవత్వం చూపించాలి? మనసున్న మనిషివు కనుక నా మాట కాదనుకు మధు. నీ మీద నమ్మకంతో నేను వాళ్ళకు మాట ఇచ్చాను. నువ్వు ఇప్పుడు కాదంటే వాళ్ళను నవ్వుల పాలవుతాను. నీకు అదే ఇష్టమైతే చెప్పు. అంత మాట, జీవితంలో అన్నీ పోగొట్టుకున్నా, ఎన్నో పొందలేకపోయినా, ఇంకా నిన్ను నా మనసులో ఎక్కడో మిగుచ్చుకున్నాను. నవ్వుతూ ఉండవలసి నీవు నవ్వుల పాలు కావటం నేను చూడలేను. నువ్వు ఇంటికి వెళ్ళు, ఆ గట్టు గండి పడకుండా నేను చూస్తాను. మధు. అవును రాత. అదిగో అది చూడండి రా, ఆ పళ్ళ కోసం మందు పోయిందండి. వెళ్ళండి, చూడండి, వెళ్ళండి. ఓ ఇన్స్పెక్టర్ బాబా, లంకని లంక ప్రజల్ని కాపాడిన మహానుభావుడిగా నిన్ను అభినందించడానికి వచ్చాను. రక్షించిన వాడు మహానుభావుడైతే ఇక్కడ పనిచేసే ప్రతి వాడు లంకలో పెద్దలు పాల్సిన మహానుభావుడే బాబు. మీ సర్టిఫికెట్తో కడుపునంటది కానీ ఆకలి కడుపుతో పనిచేసే వాళ్ళకి ఇక్కడ స్కూల్ పెట్టించండి. నేను పోలీస్ ఆఫీసర్లే కానీ రేషనింగ్ ఆఫీసర్ని కాదుగా. ఇంతమందికి తిండి నేను ఎక్కడి నుంచి ఇచ్చాను? పోలీస్ ఆఫీసర్ ఏంటి మాత్రం తెలియదా బాబు? ఆ భోసయ్య గారి గోడలతో దాచిన తిండి గిందలు వెళ్ళి చూడండి బాబు. ఏమిటి నువ్వు అనేది? అవును బాబు, వెళ్ళి చూడండి, నీకే తెలుస్తుంది. అలాగా? అవును. అయితే నేను ఇప్పుడే వెళ్ళి ఆ సంగతి తెలుస్తాను. నువ్వు ఇలా వచ్చావు? జోరు వాన్లో ఇంతమంది ఒళ్ళు మరిచి పనిచేయగలండి, నేను రావడంలో విశేషమేముంది? అమ్మాయి గారికి ప్రమాదం వస్తుంది. ఆ రోజు లాంచీలో వచ్చి రక్షించుకున్న అబ్బాయి గారే రక్షించుకుంటారు. అవును మరి, ఆ రాత్రికి నీ మీద నాకున్న అనుమానం అపనమ్మకం తొలగిపోయి అభిమానం ప్రేమతో నా మనసు నిండిపోయింది. ఆ చీకటి రాత్రి నా జీవితంలోకి వెలుగును తెచ్చింది. భూషయ్య గారు, భూషయ్య గారు, భూషయ్య గారు. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. నమస్కారం. వాన్లో తడిస్తే జలుబు. బైకి రండి, బైకి రండి. కాగితో కబురు పెడితే దాని రెక్కలు నేను కట్టుకుని మీ ముందు వాలేవాడినిగా. వర్షంలో స్వయంగా మీరు వచ్చారేమిటి? అవసరం మాది కనుక రాక తప్పలేదు. అర్జెంటుగా 10 బస్తాలు బియ్యం కావాలి. 10 బస్తాలే? ఈ ఊరు మొత్తం మీద కూడా దొరకవు కదండి. మీకు కావాలంటే ఒక కుంచుడు ఏర్పాటు చేయగలను. ఏంతో ఇస్తావు? ఆ కుంచుడులో కూడా ఓ గిద్దెడు ఇందాక నేను వండేసుకున్నాను. మాకు కావాల్సిన 100 లెక్కలు కావు, మీ తోటలో గొడవల్లో ఉన్న సరుకు. అదే, అది మంద కాదండి. ఒక్కలంక వానలు రావని ఒక ఆయన దాచుకుని బొంబాయి వెళ్ళాడు. ఒక తున్నాసి ఆయన అభిప్రాయం అనుకుని అప్పుడు ఇస్తాను. రోషయ్య గారు, మీది కానప్పుడు మీకు ఎందుకండి బాధ? ఎస్ఐ, ఎస్ఆర్, ఆ గొడవను తెరిపించి బస్తాలని బయట వేయించు. భూషయ్య గారు, తాళాలు ఇవ్వండి. ఒక దాచిన ధాన్యం విషయం పోలీసులకు తెలియజేసింది ఆ మధుగాడు అయి ఉంటాడు. అవునండి. ఇవాళ ధాన్యం గోడౌన్స్ను పట్టుకోవడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ రేపు సరాసరి స్మగుళ్ళు గోడౌన్స్ను పట్టుకోవచ్చు. మన విషయం బయట పెట్టచ్చు. ఇక ఉపేక్షించే లాభం లేదు. ప్రమాదం పావై వచ్చేలా ఉంది. తప్పించుకోవడానికి ఏదైనా దారి మనం ముందుగానే ఆలోచించాలి. అయ్యారు,
అయ్యగారు కొమ్మ మునిగింది. అదే జరిగింది రా, ఏటుగట్టు గట్లాగానే ఉందిగా. నువ్వు ఉండే, అయ్యగారు కాంటాక్ట్ తీసుకు కట్టించిన సిరుపునం గట్టు బద్దలైంది. కారణం సిమెంట్ లో కలితే, ఇసుకలో కలితే, రాళ్లలో కలితే, నీళ్లలో కలితే. ఆపరాన్ని తండగం, అసలేం జరిగిందో చెప్పు. కలితే ఈసీఎం బయటపడడంతో సర్కారు వారు మిమ్మల్ని సన్మానించాలనే వారంటీ కూడా పంపించారని విన్నాను. అయ్యగారు అయ్యగారు, ప్రమాదం పీకిరి మీదకి వచ్చి కూకుంది. నిన్న రాత్రి దొంగ సరుకులు తెలియని మన లాంచి పోలీసులు పట్టుకున్నారు. దొరికిన మనవాళ్ళు దెబ్బలకు తట్టుకోలేక నిజాన్ని దాచుకుండా చెప్పేశారు. అంత పని జరిగిందా? అయ్యారు అయ్యగారు, నువ్వేం శుభవార్త ఇచ్చావు రా చిట్టి తండ్రి. ఇది వరలో మనం చేసిన గౌరీ కేసు సాట్ గా పట్టణం పోలీసులు కెలుగుతానే ఉన్నారట. అందుకు కారణం మనమేనని చాలా వరకు తేలింది. అంటే ప్రమాదాలు అన్ని వైపుల నుంచి చుట్టుముట్టుకొస్తున్నాయన్నమాట. ఇక మాయ చేసి మాటలు చెప్పి తప్పించుకోలేము. ఈ ఊరు నుంచి మకాం మనం ఎత్తివేయాలి. లంచాలకు లొంగన ఇన్స్పెక్టర్ మన పక్కలో బల్లెమై మనల్ని పొడి చేస్తున్నాడు. మారిపోయిన మధుగాడు గుండెల మీద కుంపటై కాలు చేస్తున్నాడు. లంక ప్రజలందరూ మన నాశనానికి నాంది పలుకుతున్నారు. అందుకే ఊరు ఊరంతటినీ మంటలో మార్చేయాలి. పదండి. రాధా రాధా, మధుబాబు రాధా కనిపించడం లేదు. అది కూడా మోసే చేస్తున్నాడు. అవును బాబు, రాధమ్మను మోసే లాంఛనం తీసుకెళ్లిపోయాడు. కృష్ణ బాబు, ఆడి ప్రాణాలు తీసుకుని సరే, నేను రాధను రక్షిస్తాను. వీడిని పోలీస్ స్టేషన్ పోయించండి. దానికి ఒళ్ళు తిమ్మిరెక్కినట్టుంది. మీరు వెళ్ళి దాని సంగతి చూడండి. తిరిగి కాటు దెబ్బ కొడతారా? మంగ మంగ మధుబాబు, మంగ నాకేం పర్వాలేదు. ముందు రాధమ్మను రక్షించండి. ఆ బూసై చచ్చినోడి చేతిలో రాధమ్మ బతుకు బుగ్గి కాకుండా చూడండి. మంగని వెంటనే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి కంటి కట్టించండి. అలాగే డాక్టర్ బాబు, డాక్టర్ బాబు మీకోసం వస్తున్నాం. ఆ బూస గారి మనసులో మంగ తరగా దొరకట్టారు. అవును బాబు, మీరు మందిసి పెడితే కట్టుకత్తాలి. రండి. ఇన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తుంటే ఇవాళ దొరికావంటే పంతలమ్మా పట్టుకుంది. వదలాలి కదే చిలక. Ah!
నన్ను చంపకు. మధుబాబు చెప్పరా చెప్పు. ఒకనాటి మనుషులందరి ముందు మా తాతగారి సొమ్ము దొంగిలించాను మొత్తం రక్షించాం. నిజం చెప్పు. ఆ సొమ్ము దొంగిలించాను. అన్నం పుణ్యం మెరుగని గౌరవ ప్రతికు పాడు చేసి దాన్ని నేను నీచి పాలు చేశానని నిరూపించాం. మా తాతగారిని చంపించే నన్ను పొత్తర చేసి ఈ పేదల రక్తాన్ని రూకలుగా మారు అతను వదిలేసి ఇంకేం చెప్పద్దు. నేరస్తుని పట్టుకున్నావు, సత్యానికి అప్పగించావు, నీతో న్యాయస్థానానికి వదిలి. మధు ఇన్స్పెక్టర్ గారు, ఈ ఊరికి మీరు కొత్తగా వచ్చినప్పుడు మీకు నేనెలా స్వాగతం ఇచ్చాను, ఇప్పుడు మీరు నాకెలా వీడ్కోలుస్తున్నారు, ఇది మీకు న్యాయమా? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత భూషయ్య. నువ్వు తవ్విన గోతిలో నువ్వే పడ్డావు. పదపద చేసిన పాపాలకి ఫలితం అనుభూతి గాని. నమస్కారం మధు. ఎందరు ఎంతగా నిన్న పార్థం చేసుకున్నా, చివరికి నీ మంచితనమే అందరినీ కాపాడింది. శాంతి భద్రతల్ని రక్షించడంలో మాకంటే ఎక్కువ కృషి చేసిన నిన్ను అభినందిస్తున్నాను. ఇన్స్పెక్టర్ బాబు, నిరాశకు లొంగిపోయి నిస్సారంగా బ్రతుకుతున్న నాలో చైతన్యాన్ని రేకెత్తించారు, మనిషిగా మార్చారు. ఇదంతా మీ చలవే బాబు. నో, యూ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. ఏ రాధాదేవి, ఇప్పుడైనా మధుని పూర్తిగా అర్థం చేసుకున్నారా? మీ మాట నిజమైంది ఇన్స్పెక్టర్ గారు. నేను ఎన్నోసార్లు కఠినంగా ప్రవర్తించాను, ఆఖరికి ముఖం మీద తలుపులు కూడా మూసేశాను. అయినా మధు సహనంతో నన్ను మన్నించి అనురాగంతో గెలుచుకున్నాడు. వెల్ సెడ్. డాక్టర్ గారు, నేను భూషయ్య వాళ్ళని హెడ్ క్వార్టర్స్ లో అప్పగించి వస్తాను. ఈలోగా మీరు పెళ్లి ప్రయత్నాలు కానివ్వండి. అందరికి మధుబాబు, సిగ్గుపడాల్సింది మీరు కాదు రాధమ్మ. కంగ్రాచులేషన్స్ మధు. థ్యాంక్ యూ సార్. వస్తాను రాధాదేవి. తొలిసారి ముద్దివ్వమంది చెలి బుగ్గ చేమల్తి మొగ్గ. తొలిసారి ముద్దివ్వమంది చెలి బుగ్గ చేమల్తి మొగ్గ. కోరి కోరి చేరి ఒకసారి రుచి చూడమంది చిరుకా